హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను, అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్, ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం, ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా, సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. అరిస్టాటిల్ నిర్వచించిన ప్రకారము గణితం అంటే ఫస్ట్ వన్ పరోక్ష మాపన శాస్త్రము, సెకండ్ వన్ పరిమాణ శాస్త్రము, థర్డ్ వన్ అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము, ఫోర్త్ వన్ నాగరికతకు అర్థం వంటిది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇటువంటి నిర్వచనాలకి మనకి తక్కువ అయితే ఉంటుందండి, ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఎక్స్ప్లెనేషన్ వచ్చిన దగ్గర నేను కంపల్సరీ చేస్తాను. అలాగే నేను వీటికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి ఆల్రెడీ మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి టాపిక్ వైజ్ కూడా బిట్స్ చేశాను, దాంట్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కామెంట్ చేస్తారు కదా మరి కామెంట్ బాక్స్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే గణితం నాగరికతకు అర్థం వంటిది అని పేర్కొన్న వారు ఎవరు? ఫస్ట్ వన్ బేకన్, సెకండ్ వన్ కాంట్, థర్డ్ వన్ హెగ్బెన్, ఫోర్త్ వన్ యూరిపిడిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది అంటున్నారు మీరు లైక్స్ అనేవి అడగకండి, మాకు డిస్టర్బెన్స్గా ఉంటుందని. బట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ 1 లైక్, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్, అంతే కదా. 1 రూపీ కూడా ఆశించకుండా ఎప్పటికైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేను మీకు యాప్స్ యూజ్ చేయను, మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా నేను తీసుకోను, అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి 1 రూపీ తీసుకొని కూడా మీకు ఎటువంటి వీడియోస్ చెప్పను. నాకు ఏదైనా మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఏ అమౌంట్ ఎవరి దగ్గర తీసుకోకుండానే నేను మీకు ఫ్రీగా అందిస్తాను. మీకు ఫ్రీగా ఏవైతే యూజ్ అవుతాయో అవన్నీ ఎప్పటికీ అందిస్తాను. సో ఛానల్కి సపోర్ట్ ఇవ్వడం మాత్రమే మీరు చేయవలసింది, అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణితం నాగరికతకు అర్థం వంటిది అని పేర్కొన్న వారు ఎవరు అంటే బేకన్. సో నెక్స్ట్ క్వశ్చన్, హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ బేకన్, సెకండ్ వన్ లాక్, థర్డ్ వన్ అరిస్టాటిల్, ఫోర్త్ వన్ బెల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లాక్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ అగస్ట్ కోమ్టే, సెకండ్ వన్ బెంజమిన్ పియర్స్, థర్డ్ వన్ అరిస్టాటిల్, ఫోర్త్ వన్ యూడోక్సిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. సో నెక్స్ట్, వీటిని మీరు 1-2 సార్లు వినేయండి, మీకు క్లియర్గా అది మైండ్లో గుర్తుండిపోతుంది. నెక్స్ట్, గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ అరిస్టాటిల్, సెకండ్ వన్ అగస్ట్ కోమ్టే, థర్డ్ వన్ బెంజమిన్ పియర్స్, ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అగస్ట్ కోమ్టే. సో నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ పాస్కల్, సెకండ్ వన్ బెల్, థర్డ్ వన్ బెంజమిన్ పియర్స్, ఫోర్త్ వన్ అగస్ట్ కోమ్టే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బెల్ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు బెల్. నెక్స్ట్ వన్, రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి. ఫస్ట్ వన్ అప్రోక్సిమేషన్ థియరీ, సెకండ్ వన్ సంఖ్యావాదం, థర్డ్ వన్ విభజన సిద్ధాంతం, ఫోర్త్ వన్ ఆటోమేటా థియరీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ కూడా మనకి విభజన సిద్ధాంతానికి సంబంధించినవన్నీ. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ఎవరు? ఫస్ట్ వన్ సముద్రగుప్తుడు, సెకండ్ వన్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, థర్డ్ వన్ బుద్ధగుప్తుడు, ఫోర్త్ వన్ బింబిసారుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చంద్రగుప్త విక్రమాదిత్యుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు అని పేర్కొన్న వారు ఎవరు? ఫస్ట్ వన్ లాక్, సెకండ్ వన్ సీజీ హెంపెల్, థర్డ్ వన్ ఆగస్ట్ కాంటే, ఫోర్త్ వన్ బెంజమిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సీజీ హెంపెల్. సో నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే పరిమాణ శాస్త్రము అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆగస్ట్ కోమ్టే, సెకండ్ వన్ అరిస్టాటిల్, థర్డ్ వన్ హెన్రీ పాయింకేర్, ఫోర్త్ వన్ లాక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అరిస్టాటిల్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ యూక్లిడ్, సెకండ్ వన్ మేరియా పియరీ, థర్డ్ వన్ బెంజమిన్ పియర్స్, ఫోర్త్ వన్ బెల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకి వచ్చినట్టు ఉంది కదా. సో మనకి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఇవి వచ్చి ఉంటున్నాయండి. సో అందుకు నేను ప్రీవియస్వి అలాగే ప్రాక్టీస్వి రెండు కలిపి చెప్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బెల్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో గణిత స్వభావానికి చెందనిది ఏది? ఫస్ట్ వన్ అమూర్త లక్షణం, సెకండ్ వన్ ఖచ్చితత్వం, థర్డ్ వన్ సందిగ్ధత, ఫోర్త్ వన్ సౌందర్య లక్షణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే నేను ఇంతవరకు చేసినటువంటి టెట్ అండ్ డిఎస్సికి ఏవైతే వీడియోస్ చేశానో, క్లాసెస్ అండ్ ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశానో అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఆన్సర్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సందిగ్ధత. గణిత స్వభావానికి చెందనిది సందిగ్ధత. అమూర్త లక్షణం అనేది గణిత స్వభావానికి చెందినది. ఖచ్చితత్వం అనేది గణిత స్వభావానికి చెందినది. సౌందర్య లక్షణం అనేది కూడా మనకి గణిత స్వభావానికి చెందినది. బట్ సందిగ్ధత అనేది గణిత స్వభావానికి చెందనిది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ అరిస్టాటిల్, సెకండ్ వన్ బెంజమిన్ పియర్స్, థర్డ్ వన్ ఆగస్ట్ కోమ్టే, ఫోర్త్ వన్ పాస్కల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బెంజమిన్ పియర్స్. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని చెప్పినవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, బీజగణితము ఇక్కడ మనకి జతపరచడం ఇచ్చారు. సో మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ బీజగణితం, సెకండ్ వన్ గోళాధ్యాయం, సి గణిత పాదం, డి గోళపాదం. రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ 50 శ్లోకాలు, సెకండ్ వన్ 213 శ్లోకాలు, థర్డ్ వన్ 33 శ్లోకాలు, ఫోర్త్ వన్ 15 భాగాలు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ A2, B4, C1, D3, సెకండ్ వన్ A4, B3, C2, D1, థర్డ్ వన్ A2, B3, C4, D1, ఫోర్త్ వన్ A2, B4, C3, D1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇటువంటి బిట్స్లో మీకు ఏంటంటే ఒక బిట్కే ఒక 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఫాస్ట్గా చేసేయండి మరి. అలాగే వీడియోని ఒక లైక్ చేసేయండి అమ్మ ఫాస్ట్గా. సో ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి, A2, B4, C3, D1. బీజగణితంలో 213 శ్లోకాలు ఉన్నాయి, గోళాధ్యాయంలో 15 భాగాలు ఉన్నాయి, గణిత పాదంలో 33 శ్లోకాలు ఉన్నాయి, గోళపాదంలో 50 శ్లోకాలు ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
వీరి వర్గీకరణ ప్రకారము నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ. ఫస్ట్ వన్ యంగ్, సెకండ్ వన్ బ్రెస్లిచ్, థర్డ్ వన్ స్కార్లింగ్, ఫోర్త్ వన్ మునిక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బ్రెస్లిచ్. బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అన్నది ఒక విద్యా విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుడు వృత్తాన్ని గీయటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఆల్రెడీ నేను క్లాస్ చెప్పినప్పుడు, అంటే ఐ మీన్ బిట్స్ వేరేగా టాపిక్ వైజ్ చేస్తున్నాను కదా, అటువంటి అప్పుడు చెప్పినప్పుడు క్లియర్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ కీవర్డ్స్ని ఉపయోగించి మనము మ్యాథ్స్కి సంబంధించి, అలాగే సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి మెథడాలజీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఈజీగా చేసేయచ్చండి. ఆ కీవర్డ్స్ మనం పట్టుకుంటే సరిపోతుంది. అవన్నీ ఆల్రెడీ చేశాను, ఒకసారి చూడండి. అవి వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లేలిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే దానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ అయితే సోషల్కి సంబంధించి అన్ని వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది, తెలుగుకి సంబంధించి అన్ని వీడియోస్ అలా ఉంటాయి. సో ఒకసారి చూడండి అమ్మా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూజ్ఫుల్, మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే చిత్రలేఖ నైపుణ్యము, సెకండ్ వన్ పట్టికలను చదువు నైపుణ్యము, థర్డ్ వన్ హస్తలాఘవ నైపుణ్యము, ఫోర్త్ వన్ గణన నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎంపిక చేయడం, ఉపకరణాన్ని ఎంపిక చేయడం అనేది హస్తలాఘవ నైపుణ్యము. హస్తలాఘవము అంటే ఏంటి, చేతితో వాడు ఎంపిక చేస్తాడు. దీన్ని హస్తము అంటే ఏంటి, చేయి కదా, సో చేతితో ఎంపిక చేసే వాటిని హస్తలాఘవ నైపుణ్యం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వీరి వర్గీకరణ ప్రకారము ఒక ఆలోచన సరళిగా గణితం అన్నది ఒక విద్యా విలువగా కలదు. ఎవరి ఆలోచన? ఫస్ట్ వన్ మునిక్, సెకండ్ వన్ స్కార్లింగ్, థర్డ్ వన్ బ్లాక్ ఫారెస్ట్, ఫోర్త్ వన్ యంగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, యంగ్ యొక్క వర్గీకరణ ప్రకారం ఒక ఆలోచన సరళిగా గణితం అన్నది విద్యా విలువగా కలదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగములో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది? ఫస్ట్ వన్ సహజీకరణము, సెకండ్ వన్ లాక్షణీకరణము, థర్డ్ వన్ సునిశితత్వము, ఫోర్త్ వన్ హస్తలాఘవము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. బ్లూమ్స్ విద్యా రంగాలు ఉన్నాయి కదా, జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము అనేది. సో ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది అని అడిగారు. ఉన్నత స్థాయి అంటే మనకి లైన్ ప్రకారం ఇచ్చిన దాంట్లో కింద నుంచి మీదకి వెళ్ళాలి అండి. అత్యున్నత, ఉన్నత అనేవి మనకి కింద నుంచి మీదకి వెళ్తే అప్పుడు ఉన్నతము వస్తుంది. మీద నుంచి కిందకి అనేది దిగువ స్థాయి అవుతుంది. ఓకేనా? మీదది అత్యంత మీదగా ఉన్నది దిగువ స్థాయి, అత్యంత కిందగా ఉన్నది ఉన్నత స్థాయి అవుతుంది. అలా మనం చూసుకోవాలి. సో ఉచ్చారణ ఉన్నత స్థాయి లక్ష్యం ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సహజీకరణము. ఓకేనా? సహజీకరణము అనేది ఉన్నత స్థాయి లక్ష్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అభ్యాసకుడు ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100ను శాబ్దిక ప్రవచన రూపంలోకి అనువదిస్తాడు. ఏ? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అవగాహన. అనువదించడం అనేది అవగాహన క్రిందకి వస్తుంది. అనువదించడం అనే స్పష్టీకరణ అనేది అవగాహన అనే లక్ష్యానికి చూపిస్తుంది. ఓకేనా? సో ఇటువంటివి మీరు కీవర్డ్స్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వీరి వర్గీకరణ ప్రకారము దృక్పథాలు, భావనలు మరియు సమాచారము అన్నవి విద్యా విలువలు. ఫస్ట్ వన్ బ్రెస్లిచ్, సెకండ్ వన్ యంగ్, థర్డ్ వన్ మునిక్, ఫోర్త్ వన్ బ్లాక్ హార్ట్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలామంది అడుగుతున్నారు, వాళ్ళకి కొన్ని నోట్స్లు అనేవి 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు, ఈ విధంగా నేను పీడిఎఫ్స్ అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి చూసుకోండి, నా ప్రతి పీడిఎఫ్స్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఈవెన్ టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి, నా దగ్గర ఉన్న ఏవైనా మెటీరియల్స్ అవనివ్వండి, మెటీరియల్ పీడిఎఫ్స్ అవనివ్వండి, లేదా నోట్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడాను. సో అవి ఒకసారి జాయిన్ అయ్యి మీరు చూసుకోండి. సో ఆన్సర్ మరి చేసేసారా?
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్లాక్ హార్ట్స్ ప్రకారము దృక్పథాలు, భావనలు మరియు సమాచారం అనేవి విద్యా విలువలు. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలుసుకోవడం, ఇష్టపడడం, నియంత్రిత అవధానము అనేవి స్థాయిలుగా గల లక్ష్యము. ఫస్ట్ వన్ వ్యవస్థాపన, సెకండ్ వన్ ప్రతిస్పందించడం, థర్డ్ వన్ గ్రహించడం, ఫోర్త్ వన్ విలువ కట్టడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తెలుసుకోవడం, ఇష్టపడడం, నియంత్రిత అవధానము అనేవి మనకి గ్రహించడం క్రిందికి వస్తాయి. సో ఈ కీవర్డ్స్ ఇచ్చి మనకి ఏది అడిగినా కూడా గ్రహించడం అని మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుడు ఇచ్చిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు అనేవి ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు. ఫస్ట్ వన్ నైపుణ్యం, సెకండ్ వన్ వినియోగం, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ జ్ఞానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఏంటి, ఇచ్చిన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా విభజించగలడు. ఈ విభజించగలడు అనే కీవర్డ్ అనేది మనకి ఈ యొక్క అవగాహన అనే లక్ష్యం క్రిందకి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనున్నది ఏ విద్యా విలువకు చెందినది? ఫస్ట్ వన్ క్రమశిక్షణ విలువ, సెకండ్ వన్ కళాత్మక విలువ, థర్డ్ వన్ ప్రయోజన విలువ, ఫోర్త్ వన్ సమాచార విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమాజంలో ఏ వ్యక్తికైనా ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం అనేది ప్రయోజన విలువ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుడు సజాతి భిన్నాల నిర్వచనమును జ్ఞప్తికి తెచ్చుకుంటాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. సో ఫస్ట్ వన్ నైపుణ్యం, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగం, ఫోర్త్ వన్ జ్ఞానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏంటి, జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, గుర్తిస్తాడు. ఈ రెండు కూడా మనకి జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను చెప్పుకున్నాం కదా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే కీవర్డ్ మీరు ఎక్కడ చూసినా కూడా అది జ్ఞాన రంగానికి, జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ఇవ్వబడిన సంఖ్యలను సరిసంఖ్యలు, బేసు సంఖ్యలుగా వర్గీకరిస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. ఫస్ట్ వన్ నైపుణ్యం, సెకండ్ వన్ వినియోగం, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ జ్ఞానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వర్గీకరించడం అనేది ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ అని చెప్పాను, ఆల్రెడీ అవగాహన అని చెప్పాను కదా. సో ఈ కీవర్డ్ని మీరు పట్టుకుంటే దానికి ఆన్సర్ అనేది అవగాహన అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, గణితాన్ని జాన్ లాక్ నిర్వచించిన ప్రకారము, ఫస్ట్ వన్ సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం, సెకండ్ వన్ హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితం, థర్డ్ వన్ గణితం నాగరికతకు అర్థం వంటిది, ఫోర్త్ వన్ గణితం అంటే పరిమాణ శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితము అని జాన్ లాక్ నిర్వచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, గణితంలో రిడిల్స్, ఆటలు, పజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు. ఇచ్చట పెంపొందింపబడే విలువ, ఫస్ట్ వన్ ఆచరణాత్మక విలువ, సెకండ్ వన్ కళాత్మక విలువ, థర్డ్ వన్ సాంఘిక విలువ, ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కళాత్మక విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సజాతి భిన్నాలకు స్వంతగా ఉదాహరణలు ఇస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. సో ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ నైపుణ్యము, ఫోర్త్ వన్ అవగాహన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ చెప్పేశాను, ఉదాహరణలు ఇవ్వడం దేనికి సంబంధించినది, ఈజీగా చేసేయండి.
అవగాహన, ఉదాహరణలు ఇవ్వడం అనే కీవర్డ్ మీకు ఎక్కడ కనిపించిన అవగాహనని ఈజీగా ఆన్సర్ చేసేయండి. సో ఆన్సర్ అనేది అవగాహన అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి అని. లేదు మీకు అవసరం లేదు ఎక్స్ప్లెనేషన్ అనుకుంటే నార్మల్గానే నేను వెళ్ళిపోతాను, నార్మల్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఇక మీ ఇష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, మనకు ఆనందాన్ని కలిగించే చిత్రలేఖనం, రంగులు వేయడం, సంగీతం, శిల్పకళ మొదలైన కళలన్నీ కూడా గణితాధారమే అని ఈ విలువకు చెందినది ఇది. ఫస్ట్ వన్ కళాత్మక విలువ, సెకండ్ వన్ ప్రయోజనాత్మక విలువ, థర్డ్ వన్ సన్నాహక విలువ, ఫోర్త్ వన్ క్రమశిక్షణ విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కళలే కదా ఇవన్నీ కూడా, చిత్రలేఖనం, రంగులు వేయడం, సంగీతం, శిల్పకళ ఇవన్నీ కూడా కళాత్మక విలువలు. సో కళాత్మక విలువ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు అనున్నది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నైపుణ్యము వేగాన్ని, ఖచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు. ఇందులో త్రిభుజ వైశాల్యాన్ని వాడు గణించడంలో, గణించడము అనేది నైపుణ్యం క్రిందకు వస్తుంది. సో నైపుణ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, జనాభా లెక్కలు, భూ వివరాలు, పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించుటకు గణిత జ్ఞానం అవసరం. ఇది ఈ విలువకు సంబంధించినది. ఫస్ట్ వన్ సన్నాహక విలువ, సెకండ్ వన్ సమాచార విలువ, థర్డ్ వన్ క్రమశిక్షణ విలువ, ఫోర్త్ వన్ సాంస్కృతిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇవన్నీ సమాచారం క్రిందకే కదా వస్తాయి. జనాభా లెక్కలు, భూ వివరాలు, పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించడం, ఈ గణిత జ్ఞానం అవసరం అనేది మనకి సమాచారాన్ని తెలియజేసుకుంటున్నాం లేదా తెలుపుతున్నాం లేదా మనం సేకరిస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి సమాచార విలువ క్రిందకి వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ లక్ష్యంలో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాలు అను స్థాయిలు ఉన్నాయి. ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చెప్పాను కదా, ఉదాహరణలు ఇవ్వడం, అనువదించడం, వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాలు ఇవన్నీ ఏ కీవర్డ్ కనిపించినా అది మనకి అవగాహన క్రిందకి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పేటప్పుడు ఫ్లోలో ఒక్కొక్క వర్డ్ అనేవి అప్పుడప్పుడు రాంగ్ అయితే అవ్వచ్చు. అంత మాత్రాన నాలెడ్జ్ గురించి దానికి సంబంధం పెట్టకండి. ఫ్లోలో మనం చెప్పేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ పలకడంలో తప్పులు వస్తే రావచ్చు. సో దాన్ని మీరు పట్టించుకోకండి. మీకు కావాల్సింది అవగాహన, ఐ మీన్ మీకు కావాల్సింది కంటెంట్, ఆ కంటెంట్ నేను మీకు అందిస్తున్నానా లేదా అనేది మీరు చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది. ఇక్కడ పెంపొందించబడే విలువ, ఫస్ట్ వన్ సమాచార విలువ, సెకండ్ వన్ అంతర్జాతీయ విలువ, థర్డ్ వన్ సన్నాహక విలువ, ఫోర్త్ వన్ నైతిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ నాకు అసలు ఇప్పుడు చేసే ఓపిక లేదు, బట్ ఎగ్జామ్ అనేది మీకు దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇంకెవరు చేస్తారు నేను చేయకపోతే, అందుకు నేను ఈ విధంగా మీకు చేయడం అయితే జరుగుతుంది. ఒక్కరోజు నేను ఒక వీడియో చేయడం మిస్ చేసినా కూడా ఆ రోజు మీరు అనవసరంగా క్లాస్ అనేది మీరు మిస్ అయిపోతారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. హెల్త్ బాగాలేకపోయినా, ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఉన్నా, సో మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఆన్సర్ చేస్తారా మరి? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సన్నాహక విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలనల ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనంలో ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి. ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ విశ్లేషణ పద్ధతి, థర్డ్ వన్ అన్వేషణ పద్ధతి, ఫోర్త్ వన్ నియోజన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వ్యాసక్తుల ద్వారా అభ్యసనం, అలాగే పరిశీలన ద్వారా అభ్యసనం, స్వయం ఆలోచనమయం మరియు స్వయం అధ్యయనాలు ముఖ్య లక్షణాలుగా ఉన్న పద్ధతిని అన్వేషణ పద్ధతి అని అంటారు. లేదా ఒక్కొక్కటే ఇవ్వచ్చు, వ్యాసక్తుల ద్వారా అభ్యసన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది, అన్వేషణ పద్ధతి. పరిశీలన ద్వారా అభ్యసన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది, అన్వేషణ పద్ధతి. స్వయం ఆలోచన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది, అన్వేషణ పద్ధతి. సో ఈ విధంగా మనకి తిప్పి తిప్పి ఒకే క్వశ్చన్ని అడగొచ్చు. సో ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయాలండి, ఎందుకంటే మీరు రత్న మేడం స్టూడెంట్స్ కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము. ఫస్ట్ వన్ సంక్లిప్త పద్ధతి, సెకండ్ వన్ సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును, థర్డ్ వన్ తార్కిక పద్ధతి, ఫోర్త్ వన్ ఆవిష్కరణకు అవకాశం తక్కువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు తెలియదు ఫ్రెండ్స్, నేను 2 to 3 hours మాత్రమే నిద్రపోతున్నాను ఈ వీడియోస్ కోసమని, ఇంత కష్టపడుతున్నాను. ఓకేనా? సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషం వచ్చేసరికి మనకి ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువ. ఆ లోపం, ఆవిష్కరణకు అవకాశం తక్కువ అనే లోపం ఉండే పద్ధతి ఏది? సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, ఇలా మనకి రకరకాలుగా క్వశ్చన్ని అడుగుతారు. ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ అనేది చూసేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అనేక త్రిభుజముల కోణాల మొత్తం పరిశీలించిన పిదప విద్యార్థి త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 degrees సాధారణీకరించాడు. ఈ పద్ధతిని, ఈ ప్రక్రియ అంటారు. ఫస్ట్ వన్ తార్కిక హేతువాదము, సెకండ్ వన్ నిగమన హేతువాదము, థర్డ్ వన్ ఆగమన హేతువాదము, ఫోర్త్ వన్ సహసంబంధ హేతువాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని. అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిల్లవాడు ఏం చేశాడు, అనేక త్రిభుజాల కోణాల మొత్తం పరిశీలించిన పిదప, అంటే వాడు ఫస్ట్ ఉదాహరణల నుంచి వెళ్ళి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees వాడు ఒక సూత్రాన్ని కనిపెట్టాడు, కాబట్టి ఆగమన హేతువాదం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయ నిగ్రహము, స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది అన్నది ఈ పద్ధతిలో ఒక సూత్రము. ఫస్ట్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి, సెకండ్ వన్ మాంటిసోరీ పద్ధతి, థర్డ్ వన్ ప్రకల్పన పద్ధతి, ఫోర్త్ వన్ అన్వేషణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయ నిగ్రహము, స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది అనేది మాంటిసోరీ పద్ధతిలోని ఒక సూత్రము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సారాంశము నుండి దత్తాంశము దిశలో మరియు తెలియని విషయం నుండి తెలిసిన విషయం దిశలో సాగు బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ నిగమన పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశ్లేషణ పద్ధతి, సారాంశం నుండి దత్తాంశం కండి, అలాగే తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి వెళ్ళేది విశ్లేషణ పద్ధతి. దానికి క్వైట్ ఆపోజిట్ మనకి సంశ్లేషణ పద్ధతి అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వృత్త పరిధి C=2πr అనే సూత్రాన్ని ధృవీకరించుటకు వేరువేరు వ్యాసార్థాలు గల వేరువేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నియోజన పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ ప్రయోగ పద్ధతి, ఫోర్త్ వన్ విశ్లేషణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే, మేడం గారు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలానా అని. ఈ క్వశ్చన్కి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకసారి చూసుకుందామా? సో ఇక్కడ మీకు ఫోర్త్ వన్ చూడండి, విశ్లేషణ పద్ధతి. విశ్లేషణ చేస్తాడు వాడు, వేరువేరు వృత్తాలను తీసుకొని చూపిస్తున్నాడు మనకి. కాబట్టి విశ్లేషణ చేయడం వేరు, చూపించి చేయడం వేరు. కాబట్టి ఇది కాదు, దీన్ని ఎలిమినేట్ చేసేయండి. అలాగే ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే ఏంటి? చెప్తూ జస్ట్ చెప్పడం, ఏం చూపించడు, బోర్డు మీద రాయడు, ఏం చేయడు, జస్ట్ ఉపన్యాసాన్ని మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఇది కూడా తీసేయండి ఎలిమినేషన్ ప్రాసెస్లో. నెక్స్ట్ నియోజన పద్ధతి. నియోజనాలను ఇస్తాడు. నియోజనాలను ఇవ్వడం అంటే ఏంటి?
ఎక్సర్సైజుల్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేపర్స్ రాసి ఇవ్వడం కానీ ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ రూపంలో కానీ ఇలా ఇస్తాడు. కాబట్టి ఇది కూడా కాదు. ప్రయోగ పద్ధతి వాడు ఆల్రెడీ మనకి చూపిస్తున్నాడండి, చేసి చూపిస్తున్నాడు. రెండు వేరు వేరు వృత్తాలు తీసుకున్నాడు, ఆ వృత్తాలు తీసుకొని ఆ C=2πr అనే సూత్రాన్ని ధృవీకరిస్తున్నాడు. కాబట్టి ఇది మనకు ప్రయోగాత్మకంగా మనకి చూపించి చేస్తున్నాడు. కాబట్టి ప్రయోగ పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. చాలామంది డౌట్ అది అడిగారు, సో అందుకు నేను ఇక్కడైతే మీకు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా, క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ప్రత్యేక అంశాల నుంచి సాధారణ నియమానికి మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగునటువంటి ఉపగమము ఏది? ఫస్ట్ వన్ నిగమన ఉపగమము, సెకండ్ వన్ తార్కిక ఉపగమము, థర్డ్ వన్ ఆగమన ఉపగమము, ఫోర్త్ వన్ విశ్లేషణ ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆగమన ఉపగమము. ఓకేనా, ప్రత్యేక అంశాల నుంచి సాధారణ నియమానికి మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు ఆగమన ఉపగమము అనేది సాగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశములకు మరియు అమూర్త అంశం నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ విశ్లేషణ పద్ధతి, థర్డ్ వన్ నిగమన పద్ధతి, ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశానికి మరియు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు, తెలియని వాటి నుంచి తెలిసిన వాటికి బోధనా పద్ధతి నిగమన బోధనా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము ఏది? ఫస్ట్ వన్ తార్కిక పద్ధతి, సెకండ్ వన్ కొత్త విషయాలను కనుక్కోవాలనే కోరికను పెంపొందించుట, ప్రతి సోపానము కారణభూతమై ఉంటుంది, థర్డ్ వన్, ఫోర్త్ వన్ సుదీర్ఘ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సుదీర్ఘ పద్ధతి. ఓకేనా, విశ్లేషణ పద్ధతి నందలి ఒక లోపం అనేది సుదీర్ఘ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుంచి సారాంశానికి అనుసరించే గణిత బోధనా పద్ధతి. ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ నిగమన పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంశ్లేషణ పద్ధతి. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, దత్తాంశం నుంచి సారాంశానికి అనుసరించే గణిత బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో కృత్యం యొక్క లక్ష్యం కానిది? ఫస్ట్ వన్ ఆసక్తిని కలిగించేది, సెకండ్ వన్ అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది, థర్డ్ వన్ స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేది, ఫోర్త్ వన్ విద్యార్థుల స్థాయికి మించినది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కృత్యం యొక్క లక్షణం కానిది, విద్యార్థుల స్థాయికి మించినది, ఆసక్తిని కలిగించేది లక్షణము, అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది కృత్యం యొక్క లక్షణము, స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది ఇది కూడా మనకి లక్షణము, కానిది విద్యార్థుల స్థాయికి మించినది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సారాంశం నుండి దత్తాంశమునకు మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అనుసరించి బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ నిగమన పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సారాంశం నుంచి దత్తాంశానికి మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అనుసరించే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నిగమన పద్ధతిలోని ఒక దోషము. ఫస్ట్ వన్ సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును, సెకండ్ వన్ సంక్షిప్తమైనది మరియు సమయాన్ని పొదుపు చేస్తుంది, థర్డ్ వన్ అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది, ఫోర్త్ వన్ నిగమన పద్ధతిలోని తార్కిక అంశాలు సార్వజనీనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేది నిగమన పద్ధతిలోని ఒక దోషము. సో నెక్స్ట్ క్వశ్చన్, చేయడం ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసించడం మరియు మూర్తం నుంచి అమూర్తానికి అను బోధనా నియమాలను అనుసరించు బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి, సెకండ్ వన్ సమస్య పరిష్కార పద్ధతి, థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి, ఫోర్త్ వన్ ప్రయోగశాల పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రయోగశాల పద్ధతి, చేయడం ద్వారా అభ్యసనం, అలాగే పరిశీలన ద్వారా అభ్యసించడం, మూర్తం నుండి అమూర్తానికి అని బోధనా నియమాలను అనుసరించే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఆగమన పద్ధతి నందలి దోషము ఏది? ఫస్ట్ వన్ తార్కిక పద్ధతి అయినందువల్ల గణితానికి అనువైనది, సెకండ్ వన్ అధిక శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయాన్ని తీసుకొను, థర్డ్ వన్ సూత్రాన్ని కనుగొనడంలో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనే అవకాశం ఉంది, ఫోర్త్ వన్ వాస్తవ పరిశీలన ఆలోచన ప్రయోగాలపై ఆధారపడింది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అధిక శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయాన్ని తీసుకుంది అన్నది ఆగమన పద్ధతి నందలి దోషము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఉపగమమునందు విద్యార్థులు జ్ఞానాన్ని వారి స్వంత అనుభవాలు, ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకుంటారు. ఫస్ట్ వన్ ఆగమన ఉపగమము, సెకండ్ వన్ నిగమన ఉపగమము, థర్డ్ వన్ తార్కిక ఉపగమము, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక ఉపగమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిర్మాణాత్మక ఉపగమము. ఈ నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థులు జ్ఞానాన్ని వారి స్వంత అనుభవాలు, ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, స్వానుభవ విషయాలు, నిరూపించబడని సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం ఏది? ఫస్ట్ వన్ ఆగమన హేతువాదము, సెకండ్ వన్ తార్కిక హేతువాదము, థర్డ్ వన్ నిగమన హేతువాదము, ఫోర్త్ వన్ సహసంబంధ హేతువాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిగమన హేతువాదము. స్వానుభవ విషయాలు, నిరూపించబడని సత్యాలు, స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం నిగమన హేతువాదము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ బోధనా విధానంలో ఆటలు ఆడించడము, కథలు చెప్పించడం ద్వారా పిల్లలలో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు పెంపొందవుతాయి. ఫస్ట్ వన్ డాల్టన్ పద్ధతి, సెకండ్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి, థర్డ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి, ఫోర్త్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆటలు ఆడించడము, కథలు చెప్పించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు కిండర్ గార్డెన్ పద్ధతిలో పెంపొందుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గణిత బోధన యందు సంశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషం ఏది? ఫస్ట్ వన్ బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు, సెకండ్ వన్ సంక్షిప్త పద్ధతి, థర్డ్ వన్ సమస్యల సాధన సామర్థ్యమును వేగాన్ని మెరుగుపరచును, ఫోర్త్ వన్ కాలాన్ని పొదుపు చేయడం జరుగును. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంశ్లేషణ పద్ధతి నందల్లో ఒక దోషం వచ్చేసరికి బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా మాత్రమే ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, చలన నాడులకు సంబంధించిన విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయంచోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనునవి ముఖ్యాంశాలుగా గల విద్యా విధానము. ఫస్ట్ వన్ కిండర్ గార్డెన్, సెకండ్ వన్ మాంటిసోరీ, థర్డ్ వన్ అన్వేషణ, ఫోర్త్ వన్ ప్రకల్పన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చలన నాడులకు సంబంధించిన విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనేవి మాంటిసోరీ విద్యా విధానంలో ముఖ్యాంశాలుగా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణము కానిది ఏది? ఫస్ట్ వన్ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి, సెకండ్ వన్ దత్తాంశం నుంచి సారాంశం దిశలో, థర్డ్ వన్ అమూర్తం నుంచి మూర్తత్వం వైపుకు, ఫోర్త్ వన్ విషయం యొక్క చిన్న చిన్న అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అమూర్తత్వం నుంచి మూర్తత్వం వైపుకి గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం కానిది అమూర్తం నుంచి మూర్తత్వం వైపు. అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి, దత్తాంశం నుంచి సారాంశానికి, విషయం యొక్క చిన్న చిన్న అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది అనేది, ఈ మూడు కూడా మనకి సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు. కానిది అమూర్తం నుంచి మూర్తత్వం వైపుకి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, క్రింది వాణిలో గణిత బోధనలో నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణం ఏది? ఫస్ట్ వన్ మూర్తం నుంచి అమూర్తంనకు, సెకండ్ వన్ ప్రత్యేకాంశం నుంచి సాధారణాంశంనకు, థర్డ్ వన్ సారాంశం నుంచి దత్తాంశంనకు, ఫోర్త్ వన్ సూత్రం నుంచి ఉదాహరణకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సూత్రం నుంచి ఉదాహరణకు అనేది నిగమన పద్ధతి యొక్క లక్షణము. అలాగే ఉదాహరణ నుంచి సూత్రమునకు అనేసి ఆగమన పద్ధతి అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ ఏ డేల్ అనుభవాల శంఖువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవము కలిగించున్నది? ఫస్ట్ వన్ కల్పిత అనుభవము, సెకండ్ వన్ నాటకీకరణము, థర్డ్ వన్ ప్రదర్శితాలు, ఫోర్త్ వన్ దూరదర్శిని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రదర్శితాలు. ఓకేనా? ప్రదర్శితాలు అనేవి ఎడ్గార్ ఏ డేల్ అనుభవాల శంఖువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించినది. సో నెక్స్ట్ క్వశ్చన్, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మరియు శాతాలు దీన్ని ఉపయోగించి సులభంగా చూపవచ్చు. ఫస్ట్ వన్ జియో బోర్డ్, సెకండ్ వన్ గ్రిడ్ పేపర్, థర్డ్ వన్ పెగ్ బోర్డ్, ఫోర్త్ వన్ భిన్నాల చట్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రిడ్ పేపర్ను ఉపయోగించి భిన్నాంశాలు, దశాంశాలు, శతాంశాలు, శాతాలు వీటన్నింటినీ కూడా మనము సులభంగా చూపవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ఉపయోగించి దశాంశ సంఖ్యలు సంకలనము మరియు వ్యవకలనములను సులభంగా బోధించవచ్చును. ఫస్ట్ వన్ డామినో కార్డులు, సెకండ్ వన్ క్యూసినైర్ పట్టీలు, థర్డ్ వన్ పోసల చట్రము, ఫోర్త్ వన్ ఘనాకారపు కడ్డీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనాలని పోసల చట్రం ఉపయోగించి సులభంగా బోధించవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత పట్టిక ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కిట్ నందలి ఉపయోగించి దీర్ఘచతురస్ర వైశాల్యము, చుట్టుకొలతను సులభంగా బోధించవచ్చును. దేన్ని ఉపయోగించి బోధించవచ్చును అని అడిగారు. ఫస్ట్ వన్ పోసల చట్రం, సెకండ్ వన్ ఘనాకారపు కడ్డీలు, థర్డ్ వన్ డామినో కార్డులు, ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైశాల్యము, చుట్టుకొలతలను డామినో కార్డులు ఉపయోగించి మనము సులభంగా గుర్తించవచ్చును, బోధించవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ ఏ డేల్ అనుభవాల శంఖువునందు చలన చిత్రాల కంటే అధిక అమూర్త అనుభవాలను కల్పించినది ఏది? ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటన, సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు, థర్డ్ వన్ దృశ్య సంకేతాలు, ఫోర్త్ వన్ నాటకీకరణ అనుభవాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చలన చిత్రాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించినది దృశ్య సంకేతాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఈ సామగ్రి ద్వారా గుణకారం అంటే పునరావృత సంకలనాన్ని సులభంగా చూపించగలము. గుణకారం అంటే పునరావృత సంకలనాన్ని గుణకారం అంటారు కదా. సో
దేని ఏ సామాగ్రిని ఉపయోగించి చూపించగలమని అడిగారు. ఫస్ట్ వన్ జియో బోర్డ్, సెకండ్ వన్ పెగ్ బోర్డ్, థర్డ్ వన్ క్విస్నేర్ పట్టీలు, ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పెగ్ బోర్డ్ ఉపయోగించి గుణకారం అంటే పునరావృత సంకలనం అని మనము సులభంగా చూపించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రి ద్వారా దశాంశ భిన్నాల భావనను బోధించవచ్చును. ఫస్ట్ వన్ నేపియర్ పట్టీలు, సెకండ్ వన్ క్యుస్నేర్ పట్టీలు, థర్డ్ వన్ ఘనాకారపు కడ్డీలు, ఫోర్త్ వన్ డామినో కార్డులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి దశాంశ భిన్నాల భావనను మనము బోధించవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాలు కంటే అధిక మూర్త అనుభవాన్ని కలిగించినవి. ఫస్ట్ వన్ ప్రదర్శన వస్తువులు, సెకండ్ వన్ చలన చిత్రాలు, థర్డ్ వన్ రికార్డింగ్లు, ఫోర్త్ వన్ దృశ్య సంకేతాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రదర్శన వస్తువుల్ని ఉపయోగించి మనము ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేవి ప్రదర్శన వస్తువులు. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువలను గురించి సులభంగా బోధించవచ్చును. ఫస్ట్ వన్ నేపియర్ పట్టీలు, సెకండ్ వన్ క్యుస్నేర్ పట్టీలు, థర్డ్ వన్ భిన్నాల చట్రము, ఫోర్త్ వన్ పూసల చట్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పూసల చట్రాన్ని ఉపయోగించి మనము స్థాన విలువల్ని సులభంగా బోధించవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించినది ఏది? ఫస్ట్ వన్ దృశ్య సాంకేతికాలు, సెకండ్ వన్ క్షేత్ర పర్యటనలు, థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు, ఫోర్త్ వన్ ప్రదర్శన వస్తువులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృశ్య సంకేతాలు అనేవి దూరదర్శన విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించినవి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువు ప్రకారం క్షేత్ర పర్యటనల కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించినది? ఫస్ట్ వన్ చలన చిత్రాలు, సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు, థర్డ్ వన్ దూరదర్శన విద్యా కార్యక్రమాలు, ఫోర్త్ వన్ నాటకీకరణ అనుభవాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నాటకీకరణ అనుభవాలు అనేవి ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువుల్లో క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాలను కల్పించినది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువు ప్రకారం నాటకీకరణ అనుభవాల కంటే అధిక మూర్త అనుభవాన్ని కల్పించినవి ఏవి? ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు, సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు, థర్డ్ వన్ ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలు, ఫోర్త్ వన్ చలన చిత్రాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జ్యామితీయ భావనలను బోధించడానికి ఉపయోగించే ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ గ్రిడ్ పేపర్, సెకండ్ వన్ బులెటిన్ బోర్డ్, థర్డ్ వన్ జియో బోర్డ్, ఫోర్త్ వన్ నోటీస్ బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జియో బోర్డ్ను ఉపయోగించి జ్యామితీయ భావనలను బోధించవచ్చును. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ ఎడేల్ అనుభవాల శంకువనందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినది ఏది? ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు, సెకండ్ వన్ శాబ్దిక సంకేతాలు, థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు, ఫోర్త్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు అనేవి ఎడ్గార్ రెడేల్ అనుభవాల శంఖలో అత్యధిక అభ్యసనాన్ని సూచించున్నది. సో నెక్స్ట్ క్వశ్చన్, గుణకారాలను సులభంగా చేయటకు ఉపయోగపడు గణిత బోధనా పేటికలోని సామగ్రి ఏది? ఫస్ట్ వన్ క్యుస్నైర్ పట్టీలు, సెకండ్ వన్ పోసల చట్రం, థర్డ్ వన్ ఘనాకారపు గడ్డీలు, ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నేపియర్ పట్టీలు అనేవి మనకి గుణకారాలను సులభంగా నేర్పించుటకు ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ రెడేల్ శంఖోనందు అత్యల్ప అభ్యసనమును సూచించినది ఏది? ఫస్ట్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు, థర్డ్ వన్ దృశ్య సంకేతాలు, ఫోర్త్ వన్ శాబ్దిక సంకేతాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో ఇప్పుడు ఎవరైనా చూస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. మధ్యలో ఎవరైనా లైవ్లోకి వస్తే ప్రతి వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని ప్లేలిస్టులు కూడా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఎన్నైతే నేను వీడియోస్ చేశానో క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఆ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. మీరు చూసుకొని ఎగ్జామ్కి వెళ్లే ముందు అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకే చాలా యూస్ఫుల్ అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, శాబ్దిక సంకేతాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత పరికరాల పెట్టెకు చందని పరికరం ఏది? ఫస్ట్ వన్ కోణమానిని, సెకండ్ వన్ విభాజని, థర్డ్ వన్ వృత్తలేఖిని, ఫోర్త్ వన్ టేపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈజీ అండి, చెప్పా ఎలిమినేషన్ ప్రాసెస్. కోణమాన్ని మనం చిన్నప్పుడు కాంసస్ బాక్స్లు యూజ్ చేసాం, ఉండేది విభాగిని, ఉండేది వృత్తలేఖిని, ఉండేది టేపు లేదు. సో ఇది మనకి రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టేప్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే చందనిది అడిగాడు, చెందినది అంటే ఇవన్నీ వస్తాయి, మూడు వస్తాయి, బట్ చందనిది వచ్చేసరికి టేపు. ఓకేనా? ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అనేవి ఇటువంటి క్వశ్చన్స్కి యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 50, సెకండ్ వన్ 55, థర్డ్ వన్ 53, ఫోర్త్ వన్ 100. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో 55 అనేది రైట్ ఆన్సర్ అండి. మనకి డామినో కార్డుల సంఖ్య 55. అలాగే ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యసన సామగ్రి రకాల సంఖ్య ఎంత అంటే మనకు వచ్చేసరికి 7, 7 రకాలు ఉంటాయండి. ఏంటి, ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన మొత్తం ఈ గణిత పేటిక ఏదైతే ఈ బాక్స్ ఉంటుందో ఆ బోధనాభ్యసన ఎన్ని బోధనాభ్యసన పరికరాలు అంటే అందులో మొత్తం 7 ఉంటాయి. ఆ 7లో ఓన్లీ డామినో కార్డుల సంఖ్య 55. ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు ఏవి? ఫస్ట్ వన్ సాంఘీకరణం మరియు వ్యవస్థీకరణ, సెకండ్ వన్ వ్యవస్థీకరణ మరియు వెల్లివేయడం, థర్డ్ వన్ వల్లివేయడం మరియు ప్రదర్శన, ఫోర్త్ వన్ అన్వయం మరియు పునర్విమర్శ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మోరిసన్ పాఠ్యపథక రచన నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు వ్యవస్థీకరణ మరియు వల్లెవేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్, శోధన, ప్రదర్శన, సాంఘీకరణం, వ్యవస్థీకరణం, వల్లెవేయడం అనునవి సోపానాలుగా గల నమూనా. ఫస్ట్ వన్ మోరిసన్ నమూనా, సెకండ్ వన్ హెర్బెటేరియం నమూనా, థర్డ్ వన్ ఆర్సిఈఎం నమూనా, ఫోర్త్ వన్ బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మోరిసన్ నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్య బోధనా దశలో నందలి చివరి రెండు సోపానాలు ఏవి? ఫస్ట్ వన్ సాధారణీకరణము అండ్ సంసర్గము, సెకండ్ వన్ అన్వయము అండ్ సాధారణీకరణము, థర్డ్ వన్ సంసర్గము అండ్ అన్వయము, ఫోర్త్ వన్ అన్వయము అండ్ పునర్విమర్శ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అన్వయము మరియు పునర్విమర్శ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సన్నాహము మరియు పునర్విమర్శ అన్నవి పాఠ్యపథకంలోని మొదటి మరియు చివరి సోపానాలుగా గల నమూనా. ఫస్ట్ వన్ మోరిసన్ నమూనా, సెకండ్ వన్ ఆర్సిఈఎం నమూనా, థర్డ్ వన్ హెర్బర్టేరియం నమూనా, ఫోర్త్ వన్ బ్లూమ్స్ నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సన్నాహము మరియు పునర్విమర్శ అనునవి హెర్బర్టేరియం నమూనాలో మొదటి మరియు చివరి సోపానాలుగా గల నమూనా. సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథక రచనలో హెర్బర్ట్ నమూనా యందు మూడవ సోపానం ఏది? ఫస్ట్ వన్ సాధారణీకరణము, సెకండ్ వన్ సంసర్గము, థర్డ్ వన్ అన్వయము, ఫోర్త్ వన్ విషయ విశదీకరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంసర్గము, పాఠ్యపథక రచనలో హెర్బర్ట్ నమూనాలందు మూడవ సోపానము సంసర్గము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ నమూనా యందు విద్యా విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. ఫస్ట్ వన్ హెర్బర్ట్ నమూనా, సెకండ్ వన్ మోరిసన్ నమూనా, థర్డ్ వన్ బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా, ఫోర్త్ వన్ ఆర్సీఈఎం నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మోరిసన్ నమూనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పాఠ్యపథక నమూనా వెనుకనున్న ప్రధాన సూత్రం వ్యవస్థా ఉపగమము. సో ఫస్ట్ వన్ బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా, సెకండ్ వన్ మోరిసన్ నమూనా, థర్డ్ వన్ ఆర్సీఈఎం నమూనా, ఫోర్త్ వన్ హెర్బర్ట్ నమూనా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రధాన సూత్రము వ్యవస్థా ఉపగమం అనేది ఆర్సీఈఎం నమూనాలో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్యపథక దశలు యందు మూడవ సోపానం ఏది? ఫస్ట్ వన్ సాధారణీకరణము, సెకండ్ వన్ విషయ విశదీకరణము, థర్డ్ వన్ అన్వయము, ఫోర్త్ వన్ సంసర్గము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంసర్గము. మూడవ సోపానం అనేది సంసర్గము. నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ ఉపగమంలో అనుసరించిన పాఠ్యపథక రచనలో రెండవ సోపానం ఏది? ఫస్ట్ వన్ సంసర్గం, సెకండ్ వన్ సాధారణీకరణం, థర్డ్ వన్ పునర్విమర్శ, ఫోర్త్ వన్ విషయ విశదీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విషయ విశదీకరణము. సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ ఉపగమము ప్రకారము పాఠ్యపథక తయారీలో చివరి సోపానం, ఫస్ట్ వన్ అన్వయం, సెకండ్ వన్ సంసర్గం, థర్డ్ వన్ పునర్విమర్శ, ఫోర్త్ వన్ సాధారణీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పునర్విమర్శ అనేది చివరి సోపానము. నెక్స్ట్ క్వశ్చన్, గోళము అను పాఠమును బోధించుటకై పూర్వజ్ఞానముగా విద్యార్థిని వృత్తమును గూర్చి అడుగుట ఈ క్రింది హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాన్ని సూచిస్తుంది. ఫస్ట్ వన్ సన్నాహము, సెకండ్ వన్ విషయ విశదీకరణము, థర్డ్ వన్ పునర్విమర్శ, ఫోర్త్ వన్ వినియోగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సన్నాహము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, హెర్బర్ట్ పాఠ్యపథక సోపానము కానిది ఏది? ఫస్ట్ వన్ అన్వయం, సెకండ్ వన్ సంసర్గం, థర్డ్ వన్ వల్ల వేయడం, ఫోర్త్ వన్ పునర్విమర్శ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హెర్బర్ట్ పాఠ్యపథక సోపానం కానిది వల్ల వేయడం. అయినవి అంటే అన్వయము, సంసర్గము, పునర్విమర్శ. సో నెక్స్ట్ క్వశ్చన్, లెస్టర్ బి స్ట్రాండ్స్ ప్రకారం పీరియడ్ పథకము లేదా పాఠ్యపథకం వాస్తవంగా ఒక ఫస్ట్ వన్ పునరాలోచన ప్రణాళిక, సెకండ్ వన్ ప్రేరణ ప్రణాళిక, థర్డ్ వన్ నియోజన ప్రణాళిక, ఫోర్త్ వన్ కార్యాచరణ ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కార్యాచరణ ప్రణాళిక. సో నెక్స్ట్ క్వశ్చన్, కరికులం పదం ఈ భాషా పదం నుంచి వచ్చింది. ఫస్ట్ వన్ గ్రీక్, సెకండ్ వన్ లాటిన్, థర్డ్ వన్ రోమన్, ఫోర్త్ వన్ ఆంగ్ల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి,
కరికులం అనే పదము లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అంటారు అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ సాయిదిన్, సెకండ్ వన్ కింబెల్, థర్డ్ వన్ క్రైగ్, ఫోర్త్ వన్ అండర్సన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రైగ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం ఎన్ని అంశాలను మౌలిక అంశాలుగా సూచించింది? ఫస్ట్ వన్ 12, సెకండ్ వన్ 5, థర్డ్ వన్ 10, ఫోర్త్ వన్ 15. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 10. 10 మౌలిక అంశాలుగా సూచించింది. ఈ 10 మౌలిక అంశాల్లో లేనిది ఏది? ఫస్ట్ వన్ స్త్రీ పురుష సమానత్వం, సెకండ్ వన్ రవాణా విద్య, థర్డ్ వన్ పర్యావరణ పరిరక్షణ, ఫోర్త్ వన్ శాస్త్రీయ దృక్పథం పెంచడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 10 మౌలిక అంశాల్లో లేనిది రవాణా విద్య, ఉన్నది స్త్రీ పురుష సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ దృక్పథం పెంచడం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనం ఏది? ఫస్ట్ వన్ చెక్ లిస్ట్, సెకండ్ వన్ సాంఘిక మాపని, థర్డ్ వన్ రేటింగ్ స్కేల్, ఫోర్త్ వన్ ఇంటర్వ్యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాంఘిక మాపని. ఓకేనా? విద్యార్థిని, ఏకాగిగా ఉండే విద్యార్థిని గుర్తించడానికి అనువైన మూల్యాంకన సాధనం సాంఘిక మాపని. సో నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘచతురస్రం 2×L+B చతురస్రం ఏంటి అనే ప్రశ్న ఏ రకానికి చెందుతుంది? అంటే ఇక్కడ చూడండి, మన ఈ డాట్స్ ఇచ్చారు. ఇటువంటి ప్రశ్నలు ఏ రకానికి చెందినటువంటి ప్రశ్నలని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ పూరక ప్రశ్న, సెకండ్ వన్ సంసర్గ ప్రశ్న, థర్డ్ వన్ సాదృశ్య ప్రశ్న, ఫోర్త్ వన్ సంక్షిప్త ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సాదృశ్య ప్రశ్న. ఇటువంటి ప్రశ్న రకాలను సాదృశ్య ప్రశ్నలు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, గంట, మీటరు, నిమిషము, సెకండ్, రోజు అనే ప్రశ్న ఏ రకానికి చెందుతుంది? ఫస్ట్ వన్ మాస్టర్ లిస్ట్, సెకండ్ వన్ వర్గీకరణ రూపం, థర్డ్ వన్ జతపరచడం, ఫోర్త్ వన్ సత్య లేదా అసత్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వర్గీకరణ రూపము. సో నెక్స్ట్ క్వశ్చన్, శృతి అనే విద్యార్థినికి గణితంలో 98/100 మార్క్స్ వచ్చాయని తెలుపుట. ఫస్ట్ వన్ పరీక్ష, సెకండ్ వన్ నికష, థర్డ్ వన్ మూల్యాంకనం, ఫోర్త్ వన్ మాపనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మాపనము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక గణిత పరీక్ష నిర్వహించబడింది, ఏ ఉద్దేశంతో ఆ పరీక్ష నిర్వహించబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని గమనించారు కనుక ఆ పరీక్షకు దిగువ తెలిపిన ఈ లక్షణం లేదని భావించవచ్చు. ఫస్ట్ వన్ విశ్వసనీయత, సెకండ్ వన్ లక్ష్యాత్మకత, థర్డ్ వన్ సప్రమాణత, ఫోర్త్ వన్ ఔపయోగికత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సప్రమాణత. ఏ ఉద్దేశంతో పరీక్ష నిర్వహించబడిందో ఆ ఉద్దేశం అనేది ఆ ఎగ్జామ్ ద్వారా నెరవేరబడలేదు. సో దాన్ని మనము సప్రమాణత అని అంటాము, సప్రమాణత లేదు అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల జ్ఞాన లక్ష్యాన్ని మాపనం చేయుటకు రూపొందించబడిన ప్రశ్నపత్రం జ్ఞాన లక్ష్యాన్ని ఖచ్చితంగా మాపనం చేయగలిగిన ఆ ప్రశ్నపత్రంలోని ఉత్తమ లక్ష్యం ఏది? ఫస్ట్ వన్ లక్ష్యాత్మకత, సెకండ్ వన్ విశ్వసనీయత, థర్డ్ వన్ సప్రమాణత, ఫోర్త్ వన్ ఆచరణాత్మకత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సప్రమాణత. ఓకేనా? సప్రమాణత అనేది మాపనం చేయుటకు ఉత్తమ లక్ష్యం. నెక్స్ట్, విద్యార్థికి సంబంధించిన ఏ విషయముకైనను తగిన స్థాయిని నిర్ణయించు సంఖ్య విలువని ఏమంటారు? ఫస్ట్ వన్ నికష, సెకండ్ వన్ పరీక్ష, థర్డ్ వన్ మాపనము, ఫోర్త్ వన్ మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మాపనము. నెక్స్ట్ క్వశ్చన్, నేలలు రకాలు పాఠ్యాంశం మధ్యలో పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా జరిగే మూల్యాంకనం. ఫస్ట్ వన్ రూపణ మూల్యాంకనం, సెకండ్ వన్ సంకలన మూల్యాంకనం, థర్డ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం, ఫోర్త్ వన్ సంగ్రహ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రూపణ మూల్యాంకనం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మూల్యాంకనానికి సంబంధించి సరికానిది ఏది? ఫస్ట్ వన్ బోధనాభ్యాసంలో నిరంతరం పరిపుష్టిని అందించేది రూపణ మూల్యాంకనం, సెకండ్ వన్ మోటివేషన్ సమయంలో వేసే మౌఖిక ప్రశ్నలు లోప నిర్ధారణ, థర్డ్ వన్ విద్యార్థుల బల దుర్బలాలను తెలుసుకుంటకు రూపణ మూల్యాంకనం, ఫోర్త్ వన్ ఒక ప్రక్రియ యొక్క ఫలితాన్ని నిర్ణయించేది లోప నిర్ధారణ మూల్యాంకనం, ఫోర్త్ వన్ వార్షిక పరీక్షల సంకలన మూల్యాంకనం. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 1, 3, 5, సెకండ్ వన్ 3, 5, థర్డ్ వన్ 3, 4, 5, ఫోర్త్ వన్ 1, 4, 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సరి కానిది అడిగారండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, థర్డ్ది ఫిఫ్త్ది సరి కానివంట. అంటే ఇది సరికాదు, ఇది సరికాదు. అంటే ఏంటి, బోధనాభ్యాసంలో నిరంతరం పరిపోషణ అందించే వాటిని రూపమున్న మూల్యాంకనం అంటాము, మోటివేషన్ సమయంలో వేసే మౌఖిక ప్రశ్నలు లోప నిర్ధారణ అంటాము, ఒక ప్రక్రియ యొక్క ఫలితాన్ని నిర్ణయించేది లోప నిర్ధారణ మూల్యాంకనం అంటాము, ఇక్కడ విద్యార్థుల బల దుర్బలాలను తెలుసుకుంటే రూప నిర్ధారణ మూల్యాంకనం వాడము, వార్షిక పరిశీలనలను సంకల మూల్యాంకనం అని అన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సో సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ పావులూరి మల్లన్న, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ పైథాగరస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భాస్కరాచార్య. సముద్రమంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అని అన్నవారు భాస్కరాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, మ్యాంథనియన్, MANTHANIAN, మ్యాంథనియన్ అనగా ఫస్ట్ వన్ నేర్చుకోవడము, సెకండ్ వన్ ఒక కళ, థర్డ్ వన్ పరిగెత్తడము, ఫోర్త్ వన్ లెక్క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నేర్చుకోవడము. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, గ్రీక్లో టీచింగ్ అనగా ఫస్ట్ వన్ లెక్క, సెకండ్ వన్ నేర్చుకోవడం, థర్డ్ వన్ కళ, ఫోర్త్ వన్ పరిగెత్తడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కళ. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఈ భాషలో గణ్ అనగా లెక్కించుట. ఫస్ట్ వన్ హిందీ, సెకండ్ వన్ సంస్కృతం, థర్డ్ వన్ తెలుగు, ఫోర్త్ వన్ తమిళం. ఈ గణ్ అనే భాష ఏ భాష అని అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గన్ అనే పదము సంస్కృత భాషా పదము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించినదే గణితం అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ మేరియా పియరీ, సెకండ్ వన్ బెల్, థర్డ్ వన్ బెంజమిన్ పీర్స్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ గన్ షాట్ క్వశ్చన్స్ అండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమీ ఉండదు. ఎక్స్ప్లెనేషన్ వచ్చిన దగ్గర కంపల్సరీ చెప్తాను. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బెంజమిన్ పియర్స్. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించినదే గణితం అని అన్నది బెంజమిన్ పియర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, టాల్మీ రచించిన గణిత శాస్త్ర సమాహారాన్ని ఈ క్రింది విధంగా పిలిచేవారు. ఫస్ట్ వన్ ఆల్మగెస్ట్, సెకండ్ వన్ ది ఎలిమెంట్స్, థర్డ్ వన్ ది యూనివర్స్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, టాల్మీ రచించినటువంటి గణిత శాస్త్ర సమాహారాన్ని ఆల్మగెస్ట్ అని పిలిచేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఆల్కోవారిజ్మీ రచించిన బీజగణితం ఈ క్రింది నియమంపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ రెస్టోరేషన్, సెకండ్ వన్ రిడక్షన్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆల్కోవారిజ్మీ రచించినటువంటి బీజగణితం అనేది రెస్టోరేషన్ అలాగే రిడక్షన్ ఈ రెండు నియమాలపై ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, అమికబుల్ నెంబర్స్ అనే అంశం మీద గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ రామానుజన్, సెకండ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, థర్డ్ వన్ టాల్మీ, ఫోర్త్ వన్ ఆల్కోవారిజ్మీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. టబిట్ ఇబిస్ కొర్రా అమికబుల్ నంబర్స్ అనే అంశం మీద గ్రంథాన్ని రచించిన వారు టబిట్ ఇబిస్ కొర్రా. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, మాత్రికా చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు ఎవరు? ఫస్ట్ వన్ రామానుజన్, సెకండ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, థర్డ్ వన్ టాల్మీ, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. టబిట్ ఇబిన్ కొర్రా, టబిట్ ఇబిస్ కొర్రా అని అనొచ్చు, టబిట్ ఇబిన్ కొర్రా అనేసైనా మనకి అనొచ్చు. సో మాత్రికా చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు అంటే చైనా దేశం కాని వారు టబిట్ ఇబిన్ కొర్రా. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏది ఈజిప్షియన్ సంఖ్యా విధానానికి చెందదు? ఫస్ట్ వన్ 1 నిలువ కర్ర, సెకండ్ వన్ 10,000 చూపుడవేలు, థర్డ్ వన్ 10 మైనస్, ఫోర్త్ వన్ 1,000. ఇక్కడ వీటికి కరెక్ట్గా ఇవ్వలేదండి, చందనిది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దీనికి మీరు ఏం చేసినా కూడా మార్క్ అనేది ఇవ్వవలసిందే, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేసి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనకు ఒకవేళ ఇన్ కేస్ ఇలా ఎగ్జామ్లో వచ్చినా కూడా మీకు ఇక్కడ అనేది కరెక్ట్గా ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ మనం చూసుకుందాము. ఎవరి రచనలను బట్టి ఈజిప్ట్ భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారిని తెలుస్తుంది? ఫస్ట్ వన్ అహిమ్స్, సెకండ్ వన్ టాల్మీ, థర్డ్ వన్ ఆల్ బార్కీ, ఫోర్త్ వన్ ఆల్ భట్టాని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అహింస. అహింస యొక్క రచనలను బట్టి ఈజిప్ట్ భిన్నాలు రాయడంలో లవాన్ని స్థిరంగా ఉంచి హారాన్ని మార్చేవారు. లవము 1 వేస్తే 1/2, 1/3, 1/4 ఇలా లవం కరెక్ట్గా ఉంచి హారం అనేది మార్చేవారని తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, ఈజిప్షియన్లు అజ్ఞాత రాశిని ఈ విధంగా పిలిచేవారు. ఫస్ట్ వన్ హౌ, సెకండ్ వన్ హీప్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజిప్షియన్లు అజ్ఞాత రాశిని హౌ లేదా హుయిప్ అని పిలిచేవారు. ఈ రెండు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, వీరు హేతువాద శక్తి గొప్పదని నమ్మారు ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ భారతీయులు, ఫోర్త్ వన్ చైనీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గ్రీకులు హేతువాద శక్తి గొప్పదని నమ్మారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ థేల్స్, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన వారు థేల్స్. గుర్తుపెట్టుకోండి ఇటువంటివి గన్ షాట్ క్వశ్చన్స్. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్ చాప్టర్ మొత్తం కవర్ అయ్యేలా ఈ బిట్స్ అయితే నేను చేశాను. సో ఎక్కడ ఏది కూడా మీకు అనేది అది కవర్ చేయకుండా అయితే లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, జ్యామితీయ పటాలను వివరించడానికి అక్షరాలను సంజ్ఞలను వీరు మొదటగా ఉపయోగించారు. సో ఫస్ట్ వన్ పైథాగరస్, సెకండ్ వన్ థేల్స్, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ యూడోక్సస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పైథాగరస్. జ్యామితీయ పటాలను వివరించడానికి అక్షరాలను సంజ్ఞలను మొదటిగా ఎవరు ఉపయోగించారు అంటే పైథాగరస్ ఉపయోగించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, వీరు సంఖ్యా విధానానికి అరిథమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టారు. ఫస్ట్ వన్ అరబ్బులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గ్రీకులు అనేవారు సంఖ్యా విధానానికి అరిథమెటికా అని, గణన విధానానికి లాజిస్టికా అని పేరు పెట్టడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్స్, మీకు ఇందులో క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి, అదే లెసన్ విధంగా కూడా కవర్ అయిపోతుంది. సో ఒకసారి చూడండి 17th క్వశ్చన్, 2n+1 పదాలు గల అంకగణిత శ్రేణిలోని పదాల మొత్తము ఆ శ్రేణి మధ్య పదాన్ని శ్రేణిలోని పదాల సంఖ్యలో గుణిస్తే లభిస్తుంది అని కనిపెట్టిన గణితవేత్త ఎవరు? ఫస్ట్ వన్ ఫెర్మా, సెకండ్ వన్ హిపీక్లీన్, థర్డ్ వన్ ఎరటోస్తనీస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2n+1 పదాలు గల అంకగణిత శ్రేణిలోని పదాల మొత్తము ఆ శ్రేణి మధ్య పదాన్ని శ్రేణిలోని పదాల సంఖ్యలో గుణిస్తే లభిస్తుందని కనిపెట్టిన శాస్త్రవేత్త హిప్పీ క్లీన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, బ్రహ్మ సిద్ధాంతం సిద్ధాంత శిరోమణి గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు అడిగారండి. ఫస్ట్ వన్ హెచ్టి కోల్బ్రూక్, సెకండ్ వన్ రెనడే కార్టే, థర్డ్ వన్ రామానుజన్, ఫోర్త్ వన్ న్యూటన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హెచ్టి కోల్బ్రూక్. బ్రహ్మ సిద్ధాంతము సిద్ధాంత శిరోమణి గ్రంథాలను రచించిన వారు వేరు, అలాగే ఆంగ్లంలోకి అనువదించిన వారు హెచ్డి కోల్బ్రూక్. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, ఆర్యభట్టీయంలోని పాదము, ఫస్ట్ వన్ గీతికా పాదము, సెకండ్ వన్ గోళ పాదము, థర్డ్ వన్ గణిత పాదము, ఫోర్త్ వన్ పై వన్నియు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్యభట్టీయంలో మనకి మూడు పాదాలు ఉంటాయి, గీతికా పాదము, గోళ పాదము, గణిత పాదం. ఈ మూడు పాదాలు కూడా ఆర్యభట్టీయంలోని పాదాలేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత పాదంలోని అంశాలు ఏవి? ఫస్ట్ వన్ సంఖ్యలు, వర్గము, వర్గమూలము, సెకండ్ వన్ క్షేత్ర గణితము, థర్డ్ వన్ ఘనము, వృత్తము, శంఖువు, ఫోర్త్ వన్ పై వన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణిత పాదంలో మనకి సంఖ్యలు, వర్గము, వర్గమూలం ఉంటాయి, అలాగే క్షేత్ర గణితం ఉంటుంది, ఘనము, వృత్తము, శంఖువు ఇవన్నీ కూడా కలిపితేనే అది గణిత పాదం అవుతుందండి. సో గణిత పాదంలోని అంశాలు ఇవన్నీ కూడా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్, సహసంబంధం గురించి సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణితపూరితమే అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ బెర్త్, సెకండ్ వన్ కాంట్, థర్డ్ వన్ ఫ్రాస్ట్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సహసంబంధం గురించి సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే అన్నది కాంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్, సహసంబంధం గురించి భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం గణితం అని అన్నది ఎవరు? ఫస్ట్ వన్ బెర్త్, సెకండ్ వన్ కాంట్, థర్డ్ వన్ ఫ్రాస్ట్, ఫోర్త్ వన్ బేకన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సహసంబంధం గురించి భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరమే గణితం అన్నది ఫ్రాస్ట్. ఫ్రాస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 23rd క్వశ్చన్, వ్యాసార్థం 100 గల వృత్తములో బహుభుజిని నిర్మించి దాని భుజాల సంఖ్య పెంచడం ద్వారా పైకి సరైన విలువను కనుగొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ బ్రహ్మగుప్తుడు, సెకండ్ వన్ రామానుజన్, థర్డ్ వన్ ఆర్యభట్ట, ఫోర్త్ వన్ భాస్కరాచార్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యాసార్థం 100 గల వృత్తములో బహుభుజిని నిర్మించి దాని భుజాల సంఖ్య పెంచడం ద్వారా పైకి సరైన విలువను కనుగొన్నవారు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ అండి, పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాళ్లను నిలువు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాలను నిలువు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ రోమన్లు, థర్డ్ వన్ ఈజిప్షియన్లు, ఫోర్త్ వన్ చైనీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజిప్షియన్లు. మనకి పెద్ద సంఖ్యను చెప్పవలసి వచ్చేటప్పుడు గులకరాలను ఈ విధంగా నిలువు రేఖలుగా అలాగే సమాంతర రేఖలుగా కూడా పెట్టేవారు ఎవరు అనేసి అంటే ఈజిప్షియన్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 25th క్వశ్చన్, త్రిభుజాకారపు సంఖ్యలు అనేవి ఫస్ట్ వన్ n(n-1/2) రూపంలో ఉంటాయి, సెకండ్ వన్ n+1/2 రూపంలో ఉంటాయి, థర్డ్ వన్ n(n+1/2) రూపంలో ఉంటాయి, ఫోర్త్ వన్ n-1/2 రూపంలో ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. n(n+1/2) రూపంలో ఉంటాయి. సో త్రిభుజాకార సంఖ్యలు అనేవి n(n+1/2) రూపంలో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్, జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం గణితం
ఫస్ట్ వన్ ఏకైక ప్రపంచ భాష గణితమే. సెకండ్ వన్ దేశాభివృద్ధిని సాధింప గణితం మరువరానిది. థర్డ్ వన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము. ఫోర్త్ వన్ గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం గణితం అనేది హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో శ్రీనివాస్ రామానుజన్కు చందని అంశం ఏది? ఫస్ట్ వన్ చందని అడిగారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ గోల్డ్ బుక్ కంజక్చర్, సెకండ్ వన్ వర్గమూలాల గూడు, థర్డ్ వన్ సమున్నత సంయుక్త సంఖ్యలు, ఫోర్త్ వన్ త్రిభుజ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రిభుజ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు. శ్రీనివాస రామానుజన్కు చందని అంశము త్రిభుజ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు. సో చెందినవి అంటే గోల్డ్ బుక్ కంజక్చర్, అలాగే వర్గమూలాల గూడు, సమున్నత సంయుక్త సంఖ్యలు, ఈ మూడు కూడా మనకి శ్రీనివాస రామానుజన్కు చెందినవి. బట్ చందనివి త్రిభుజ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు. సో ఇటువంటివి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే చెందినవి చందనివి అడిగినప్పుడు మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్, డాటా అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్కిమెడిస్, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ జార్జ్ కాంటర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డాటా అనే గ్రంథాన్ని యూక్లిడ్ అనే గణిత శాస్త్రవేత్త రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వైశాల్యమును దాని పరిధికి సమానమైన భూమి, దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానం అని రుజువు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ పైథాగరస్, సెకండ్ వన్ ఆర్కిమెడిస్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ అపోలోనియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక వృత్త వైశాల్యము దాని పరిధికి సమానమైన భూమి, దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమని రుజువు చేసిన శాస్త్రవేత్త ఆర్కిమెడిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్, ఖగోళ శాస్త్రానికి ఉపయోగపడే త్రికోణమితిని సృష్టించిన వారు ఎవరు? ఖగోళ శాస్త్రానికి ఉపయోగపడే త్రికోణమితిని సృష్టించిన వారు, ఫస్ట్ వన్ అపోలోనియస్, సెకండ్ వన్ యూక్లిడ్, థర్డ్ వన్ హెరాన్, ఫోర్త్ వన్ హిప్పార్కస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఖగోళ శాస్త్రానికి ఉపయోగపడే త్రికోణమితిని సృష్టించిన వారు హిప్పార్కస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్, పై విలువ కనుగొనడానికి సూత్రం అందజేసినది ఎవరు? పై విలువ కనుగొనడానికి సూత్రాన్ని అందజేసింది ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ హెరాడటస్, థర్డ్ వన్ వరాహమిహిరుడు, ఫోర్త్ వన్ థేల్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్యభట్ట పై విలువను కనుగొనడానికి సూత్రం అందజేసింది ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్, 32nd, బీజ గణితంలో రుణ సంఖ్యలకు సంబంధించిన నియమాలని ఇచ్చి వర్గ సమీకరణలు సాధించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు, థర్డ్ వన్ భాస్కరాచార్యుడు, ఫోర్త్ వన్ వరాహమిహిరుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రహ్మగుప్తుడు బీజగణితంలోని రుణ సంఖ్యలకు సంబంధించిన నియమాలని ఇచ్చి వర్గ సమీకరణలను సాధించిన వారు బ్రహ్మగుప్తుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 33rd క్వశ్చన్, సున్నా నియమాలను రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు, థర్డ్ వన్ భాస్కరాచార్యుడు, ఫోర్త్ వన్ మహావీర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సున్నా నియమాలను ఆర్యభట్ట రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్, ఆర్యభట్టీయం రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ బ్రహ్మగుప్త, థర్డ్ వన్ మహావీర, ఫోర్త్ వన్ ఆర్యభట్ట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్యభట్టి ఎంను రచించిన వారు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్, అరిథమెటికా గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ వన్ నాగార్జునుడు, సెకండ్ వన్ మహావీర, థర్డ్ వన్ వరాహమిహిరుడు, ఫోర్త్ వన్ డయాఫాంటస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అరిథమెటికా గ్రంథ రచయిత డయాఫాంటస్. సో నెక్స్ట్ 36th వన్, ఎలిమెంట్స్ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ వన్ హిపోక్రటీస్, సెకండ్ వన్ హెరాన్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ అపోలోనియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలిమెంట్స్ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, 37th క్వశ్చన్, ది మెథడ్ గ్రంథ రచయిత ఎవరు? ఫస్ట్ వన్ హిపోక్రటీస్, సెకండ్ వన్ హెరాన్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ అపోలోనియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వీడియోని మీరు 2-3 సార్లు కానీ వినేస్తే మీకు ఆన్సర్స్ అలాగ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసేసాక తర్వాతైనా మీరు ఎన్నిసార్లు అయినా ఈ వీడియోని చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఏదో వర్క్ చేస్తున్నప్పుడు చూసుకున్నా సరే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 38th క్వశ్చన్, సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఫస్ట్ వన్ బ్రహ్మగుప్త, సెకండ్ వన్ భాస్కరాచార్య, థర్డ్ వన్ ఆర్యభట్ట, ఫోర్త్ వన్ వరాహమిహిరుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సిద్ధాంత శిరోమణి గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 39th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆర్కిమెడిస్ రాసిన పుస్తకం ఏది? ఫస్ట్ వన్ ది మెథడ్, సెకండ్ వన్ మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్, థర్డ్ వన్ ది శాండ్ కౌంటర్, ఫోర్త్ వన్ డాటా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆర్కిమెడిస్ రాసిన పుస్తకము మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్. సో నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్, సున్నాను కనిపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ రోమన్లు, థర్డ్ వన్ భారతీయులు, ఫోర్త్ వన్ చైనీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయులు, సున్నాను కనిపెట్టిన వారు భారతీయులు. సో నెక్స్ట్ క్వశ్చన్, 41st క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రామానుజన్ నెంబర్ ఎంత? ఫస్ట్ వన్ 1724, సెకండ్ వన్ 1730, థర్డ్ వన్ 1729, ఫోర్త్ వన్ 1728. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కష్టపడి మీకోసమే కదా వీడియో చేస్తున్నాను. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1729 అనేది రామానుజన్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రామానుజన్ రూపొందించినవి? ఫస్ట్ వన్ థియరీ ఆఫ్ నెంబర్స్, సెకండ్ వన్ మాక్ థీటా ఫంక్షన్స్, థర్డ్ వన్ మ్యాజిక్ స్క్వేర్, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రామానుజన్ రూపొందించినవి, థియరీ ఆఫ్ నెంబర్స్ రామానుజన్ రూపొందించారు, మాక్ థియేటర్ ఫంక్షన్స్ రామానుజన్ రూపొందించారు, మ్యాజిక్ స్క్వేర్ అనేది కూడా రామానుజనే రూపొందించారు. సో రూపొందించినవి అంటే ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 43rd క్వశ్చన్, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రిటినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఫస్ట్ వన్ బ్రహ్మగుప్త, సెకండ్ వన్ భాస్కరాచార్య, థర్డ్ వన్ రామానుజన్, ఫోర్త్ వన్ ఆర్యభట్ట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో రామానుజన్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ అలాగే ఫెలో ఆఫ్ ది ట్రిటినిటీ కాలేజ్ గౌరవం అనేది రామానుజన్ అనే భారతీయుడు మొదటి భారతీయుడిగా గౌరవం పొందాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 44th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో బ్రహ్మగుప్త రచించిన గ్రంథం ఏది? ఫస్ట్ వన్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, సెకండ్ వన్ ఆర్యభట్టీయము, థర్డ్ వన్ లీలావతి గణితము, ఫోర్త్ వన్ సిద్ధాంత శిరోమణి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రహ్మగుప్త రచించిన గ్రంథము బ్రహ్మస్ఫుట సిద్ధాంతము. సో నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్, సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగము. ఫస్ట్ వన్ లీలావతి గణితము, సెకండ్ వన్ బీజగణితము, థర్డ్ వన్ బ్రహ్మగణితము, ఫోర్త్ వన్ గోళాధ్యాయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లీలావతి గణితము. సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగము లీలావతి గణితము. నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, ఆర్యభట్ట రాసిన గ్రంథం ఏది? ఫస్ట్ వన్ పంచ సిద్ధాంతిక, సెకండ్ వన్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతము, థర్డ్ వన్ గణిత సార సంగ్రహము, ఫోర్త్ వన్ ఆర్యభట్టీయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్యభట్ట రచించిన గ్రంథము ఆర్యభట్టీయము. సో నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ వన్ హిపీక్లీస్, సెకండ్ వన్ ఇరిటోస్తనీస్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ నికోమాకస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే పుస్తక రచయిత హిప్పిక్లీస్. సో నెక్స్ట్ వన్ 48th క్వశ్చన్, క్రింది వానిలో నికోమాకస్ రాసిన పుస్తకం ఏది? ఫస్ట్ వన్ ది మెథడ్, సెకండ్ వన్ ఇంట్రడక్టియా అరథమెటికా, థర్డ్ వన్ గణిత సార సంగ్రహం, ఫోర్త్ వన్ లీలావతి గణితము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రింది వానిలో నికోమాకస్ రాసిన పుస్తకము ఇంట్రడక్టియా అరథమెటికా. సో నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్, ప్రధాన సంఖ్యలను కనుగొనే విధానాన్ని కనుగొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ యూక్లిడ్, సెకండ్ వన్ ఆర్కిమెడిస్, థర్డ్ వన్ పైథాగరస్, ఫోర్త్ వన్ ఎరటోస్తనీస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఎరటోస్తనీస్ అండి, ఎరటోస్తనీస్ జల్లెడ అంటారు కదా, ప్రధాన సంఖ్యలను కనుగొనే విధానాన్ని కనుగొన్నవారు ఎరటోస్తనీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తము రెండు లంబ కోణాలు అని తెలిపినది ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ సుమేరియన్లు, థర్డ్ వన్ బాబిలోనియన్లు, ఫోర్త్ వన్ ఇండియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం రెండు లంబ కోణాలు అని తెలిపినది గ్రీకులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 51st క్వశ్చన్, ఈ క్రింది వానిలో థేల్స్ కనుగొన్న సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానము, సెకండ్ వన్ వ్యాసం ప్రతి వృత్తాన్ని సమద్విఖండన చేస్తుంది, థర్డ్ వన్ అర్ధవృత్తంలోని కోణం సమకోణము, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, థేల్స్ కనుగొన్న సిద్ధాంతాలు. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానం అన్నది థేల్స్ కనుగొన్నారు, వ్యాసం ప్రతి వృత్తాన్ని సమద్విఖండనం చేస్తుంది అనేది కూడా థేల్స్ కనుగొన్నారు, అర్ధవృత్తంలోని కోణం సమకోణం అనేది కూడా మనకి థేల్సే కనుగొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 52nd క్వశ్చన్, అరిథమెటికాలోని భాగాల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 11, థర్డ్ వన్ 12, ఫోర్త్ వన్ 13. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అరిథమెటిక్లోని భాగాల సంఖ్య 13, 13. సో నెక్స్ట్ క్వశ్చన్ 53rd క్వశ్చన్, నిగమ తర్కాన్ని క్రమబద్ధం చేసింది ఎవరు? ఫస్ట్ వన్ డయోఫాంటస్, సెకండ్ వన్ అరిస్టాటిల్, థర్డ్ వన్ ఆర్కిమెడిస్, ఫోర్త్ వన్ హెరాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఆర్కిమెడిస్. నిగమ తర్కాన్ని క్రమబద్ధం చేసింది ఆర్కిమెడిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్, పైథాగరస్ స్థాపించిన పాఠశాల ఏది? ఫస్ట్ వన్ పైథాగరియన్ పాఠశాల, సెకండ్ వన్ గ్రీకియన్ పాఠశాల, థర్డ్ వన్ స్టారియన్ పాఠశాల, ఫోర్త్ వన్ స్పిరియన్ పాఠశాల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ పైథాగరియన్ పాఠశాల. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? ఫస్ట్ వన్ పైథాగరస్, సెకండ్ వన్ యూక్లిడ్, థర్డ్ వన్ రెనడెకార్టే, ఫోర్త్ వన్ పాస్కల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 56th క్వశ్చన్, ఈ క్రింది వానిలో గణిత స్వభావానికి చెందని అంశం ఏది?
ఫస్ట్ వన్ అంతర్బుద్ధితో ఏర్పడినది, సెకండ్ వన్ గణిత శాస్త్ర సంకేతాలు, థర్డ్ వన్ నమూనాల అధ్యయన శాస్త్రము, ఫోర్త్ వన్ కృత్రిమమైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చందని అంశము అడిగారు. గణిత స్వభావానికి చందన అంశం కృత్రిమమైనది, బట్ గణిత శాస్త్రానికి చెందిన అంశాలు అంతర్బుద్ధితో ఏర్పడినది, గణిత శాస్త్ర సంకేతాలు, నమూనాల అధ్యయనం ఈ మూడు కూడా మనకి గణిత శాస్త్ర స్వభావానికి చెందిన అంశాలు. చందని అంశం కృత్రిమమైనది, ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్స్, 57th క్వశ్చన్, గణిత శాస్త్రం ఈ క్రింది నియమాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ సరిచూసే పద్ధతి, సెకండ్ వన్ ఖచ్చితత్వము, థర్డ్ వన్ సహజమైన ఆలోచన విధానము, ఫోర్త్ వన్ పై వన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ నియమాలను కలిగి ఉంటుంది గణిత శాస్త్రం? సరిచూసే పద్ధతి అనే నియమాన్ని కలిగి ఉంటుంది, ఖచ్చితత్వం అనే నియమాన్ని కలిగి ఉంటుంది, సహజమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి గణిత శాస్త్రం ఇవన్నీ నియమాలను కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 58th క్వశ్చన్, గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయని భావించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రసెల్, సెకండ్ వన్ వైట్ హెడ్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ బెల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయని భావించిన వారు రస్సెల్ మరియు వైట్ హెడ్, ఈ ఇద్దరు కూడా భావించారు. అందుకే 1 మరియు 2. సో నెక్స్ట్ క్వశ్చన్, 59th క్వశ్చన్, మానవుని ఏ లక్షణం వలన గణిత ప్రపంచం ఏర్పడిందని భావిస్తారు? ఫస్ట్ వన్ తార్కిక ఆలోచన, సెకండ్ వన్ అమూర్త లక్షణము, థర్డ్ వన్ అంతర్బుద్ధి సహజ జ్ఞానము, ఫోర్త్ వన్ సరిచూసే పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతర్బుద్ధి సహజ జ్ఞాన అనే లక్షణం వలన గణిత ప్రపంచం ఏర్పడిందని భావిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 60th క్వశ్చన్, గణితం అనేది ఫస్ట్ వన్ ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రము, సెకండ్ వన్ సందిగ్ధతకు తావులేదు, థర్డ్ వన్ దీనిలోని ఫలితాలు సరైనవి, సరైనవి కాదు అని మాత్రమే వర్గీకరించవచ్చు, ఫోర్త్ వన్ పై వన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి వీలైన శాస్త్రం గణితము, ఎస్. సందిగ్ధతకు తావు లేదు గణితము, ఎస్. దీనిలోని ఫలితాలు సరైనవి, సరైనవి కాదు అని మాత్రమే వర్గీకరించవచ్చు, ఎస్. ఇవన్నీ కూడా మనకి గణితం యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో ఈ శక్తిని పెంపొందించవచ్చు. ఫస్ట్ వన్ కేవలం తార్కిక ఆలోచన శక్తి, సెకండ్ వన్ సృజనాత్మక శక్తి, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణిత అభ్యసనం ద్వారా విద్యార్థుల్లో కేవలం తార్కిక ఆలోచన శక్తిని పెంపొందవచ్చు, అలాగే సృజనాత్మక శక్తిని కూడా పెంపొందించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 62nd క్వశ్చన్, టాల్మీ రచించిన గ్రంథం ఏది? ఫస్ట్ వన్ ద ఎలిమెంట్స్, సెకండ్ వన్ మ్యాథమెటికల్ కలెక్షన్స్ అంటే గణిత శాస్త్ర సమాహారము, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. టాల్మీ రచించినటువంటి గ్రంథము గణిత శాస్త్ర సమాహారము, మ్యాథమెటికల్ కలెక్షన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, 63rd క్వశ్చన్, ఎవరు 1 నుంచి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు 0ను కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు? ఫస్ట్ వన్ భారతీయులు, సెకండ్ వన్ అరబ్బులు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ ఈజిప్షియన్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 నుంచి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు 0 కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం అరబ్బులు వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్ అండి, 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రసిద్ధుడైనది ఎవరు? కోటాంజెంట్ పట్టికలు తయారు చేశారు. ఫస్ట్ వన్ ఆల్బటానీ, సెకండ్ వన్ ఆల్కో వారిజ్మీ, థర్డ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, ఫోర్త్ వన్ టాల్మీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మళ్ళీ క్వశ్చన్ చూపిస్తాను. 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రసిద్ధుడైనది ఎవరు? కోటాంజెంట్ పట్టికలు కూడా తయారు చేశారు. ఫస్ట్ వన్ ఆల్బటానీ, సెకండ్ వన్ ఆల్కో వారిజ్మీ, థర్డ్ వన్ టబిట్ ఇబిస్ కొర్రా, ఫోర్త్ వన్ టాల్మీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆల్ భట్టాని 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తల్లో ప్రసిద్ధుడైంది. అలాగే కో టాంజెంట్ పట్టికలు తయారు చేసింది ఆల్ భట్టాని. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 65వ క్వశ్చన్, పిరమిడ్లు వీరి రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనాలు. ఫస్ట్ వన్ చైనీయులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ బాబిలోనియన్లు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పిరమిడ్లు ఈజిప్షియన్ల యొక్క రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనాలు అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 66వ క్వశ్చన్, ఈజిప్షియన్ ప్యాపిరన్ అనే ప్రాచీన గణిత కరదీపికను రచించిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ టాల్మీ, సెకండ్ వన్ అహిమ్స్, థర్డ్ వన్ ఆల్ భార్కి, ఫోర్త్ వన్ ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈజిప్షియన్ ప్యాపిరస్ అనే అతి ప్రాచీన గణిత కరదీపికను అహిమ్స్ అనే అతను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, 67వ క్వశ్చన్, భిన్నాలను సూచించడానికి 2 by 2n+1 అనే రూపాన్ని వాడిన దేశస్థులు ఎవరు? ఫస్ట్ వన్ అరబ్బులు, సెకండ్ వన్ ఈజిప్షియన్లు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భిన్నాలను సూచించడానికి 2 by 2n+1 అనే రూపాన్ని ఈజిప్షియన్ దేశస్థులు వాడారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 68వ క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానం అనే సిద్ధాంతం వీరి పేరుపై ప్రసిద్ధి చెందినది. ఫస్ట్ వన్ థేల్స్, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ యుడోక్సస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం మిగిలిన రెండు భుజాల చతురస్రాల మొత్తానికి సమానం అనే సిద్ధాంతం అనేది పైథాగరస్ పేరుపై ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, 69వ క్వశ్చన్, వీరు సామాన్యంగా సంకలన వ్యవకలన గుణకారాలకు అబాకస్ను ఉపయోగించేవారు. ఎవరు? ఫస్ట్ వన్ గ్రీకులు, సెకండ్ వన్ అరబ్బులు, థర్డ్ వన్ ఈజిప్షియన్లు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంకలన వ్యవకలన గుణకారాలకు అబాకస్ను ఉపయోగించేవారు గ్రీకులు. సో నెక్స్ట్ క్వశ్చన్, 70వ క్వశ్చన్, మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ వన్ ఆర్కిమెడిస్, సెకండ్ వన్ అరబ్బులు, థర్డ్ వన్ ప్లేటో, ఫోర్త్ వన్ హిప్పార్కస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ పుస్తక రచయిత ఆర్కిమెడిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 71వ క్వశ్చన్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే దానిపై పుస్తకం రచించిన గణితవేత్త ఎవరు? ఫస్ట్ వన్ హిపీక్లీస్, సెకండ్ వన్ ఫెర్మా, థర్డ్ వన్ ఎరటోస్థనీస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిప్పీక్లీస్ అనే శాస్త్రవేత్త రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ అనే దానిపై పుస్తకాన్ని రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 72వ క్వశ్చన్, క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో అతి ప్రసిద్ధుడు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ శ్రీనివాస రామానుజన్, థర్డ్ వన్ ఆర్యభట్ట, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో అతి ప్రసిద్ధుడు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 73వ క్వశ్చన్, పై విలువను 3.1416 = 3177/1250గా రాబట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యభట్ట, సెకండ్ వన్ భాస్కరాచార్య, థర్డ్ వన్ శ్రీనివాస రామానుజన్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పై విలువను 3.1416 = 3.1257/1250గా రాబట్టిన వారు ఆర్యభట్ట. సో నెక్స్ట్ క్వశ్చన్, 74వ క్వశ్చన్, ది ఎలిమెంట్స్ గ్రంథంలోని 5వ భాగంలోని అంశాలు ఏవి? ఫస్ట్ వన్ అనుపాతము, సెకండ్ వన్ వృత్తాలు, థర్డ్ వన్ వైశాల్యాలు, ఫోర్త్ వన్ నిర్వచనాలు, స్వీకృతాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలిమెంట్స్ గ్రంథంలోని 5వ భాగంలో అనుపాతం గురించి భాగాలైతే అంశాలైతే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 75th క్వశ్చన్, 19వ శతాబ్ది మొదట్లో ఎవరు సంఖ్యా సిద్ధాంతము బీజగణితంలో చెప్పుకోదగిన పరిశోధనలు చేశారు? ఫస్ట్ వన్ ఆల్ భార్కి, సెకండ్ వన్ ఆల్ భట్టాని, థర్డ్ వన్ ఆల్కో వారిజ్మి, ఫోర్త్ వన్ టాలమీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 19వ శతాబ్ది మొదట్లో సంఖ్యా సిద్ధాంతం బీజగణితంలో చెప్పుకోదగిన పరిశోధనలను ఆల్కో వారిజ్మి అనే అతను చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 76th క్వశ్చన్, ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ ఏది? ఫస్ట్ వన్ తార్కిక మేతువాదము, సెకండ్ వన్ ఆగమన హేతువాదము, థర్డ్ వన్ నిగమన హేతువాదము, ఫోర్త్ వన్ ప్రయోగాత్మక హేతువాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణను ఆగమన హేతువాదం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 77th క్వశ్చన్, మేరియా పియరీ ప్రకారం గణితము, ఫస్ట్ వన్ సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానము, సెకండ్ వన్ ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానము, థర్డ్ వన్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ, ఫోర్త్ వన్ సంఖ్యా పరిమాణము ఆకారాల శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మేరియా పియరీ ప్రకారం గణితం అనేది పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్, 78th క్వశ్చన్, హెరాన్ సూత్రం నుండి ABCDలు భుజాలుగా ఉన్న చతుర్భుజ వైశాల్యానికి రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డిను రూపొందించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ బ్రహ్మగుప్తుడు, థర్డ్ వన్ పైథాగరస్, ఫోర్త్ వన్ శ్రీనివాస రామానుజన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హెరాన్ సూత్రం నుండి ABCDలు భుజాలుగా ఉన్నటువంటి చతుర్భుజ వైశాల్యానికి రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డిను బ్రహ్మగుప్తుడు రూపొందించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, పై వాల్యూ ఈక్వల్స్ టు 355/113 ఇంటూ 1 - 0.003/3533 అనే పద్ధతిలో సూచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ శ్రీనివాస రామానుజన్, సెకండ్ వన్ ఆర్యభట్ట, థర్డ్ వన్ బ్రహ్మగుప్తుడు, ఫోర్త్ వన్ వరాహమిహిరుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పై వాల్యూ ఈక్వల్స్ టు 355/113 ఇంటూ 1 - 0.003/3533 అనే పద్ధతిలో సూచించాడు మన శ్రీనివాస్ రామానుజన్ గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 80th క్వశ్చన్, ఏ సంఖ్యకు అంతకు ముందు ఉన్న సంఖ్యలకున్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యను ఏ మందురు? ఫస్ట్ వన్ త్రిభుజ సంఖ్యలు, సెకండ్ వన్ పరిపూర్ణ సంఖ్యలు, థర్డ్ వన్ వర్గ సంఖ్యలు, ఫోర్త్ వన్ సమున్నత సంయుక్త సంఖ్యలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ సంఖ్యకైతే అంతకు ముందున్న సంఖ్యలకున్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యలను సమున్నత సంయుక్త సంఖ్యలు అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 81st క్వశ్చన్, హిపోక్రటీస్ పరిశోధనకు చెందనది అని అడిగారండి. ఫస్ట్ వన్ రెండు వృత్తాలు వాటి వ్యాసార్థాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి, సెకండ్ వన్ అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణం గురుకోణము, థర్డ్ వన్ ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది, ఫోర్త్ వన్ ఒక వృత్తంలోని స్వరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిప్పోక్రటీస్ పరిశోధనకు చెందనిది, ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది, మిగతా మూడు కూడా చెందినవి,
ఫస్ట్ వన్, రెండు వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయనేది హిప్పోక్రటీస్ పరిశోధన. అలాగే అర్ధవృత్తం కంటే చిన్న వృత్త ఖండంలోని కోణం గురుకోణం అనేది హిప్పోక్రటీస్ పరిశోధన. అలాగే ఒక వృత్తంలోని సరూప వృత్త ఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయనేది కూడా హిప్పోక్రటీస్ పరిశోధన. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక వృత్త వైశాల్యము దాని పరిధికి సమానమైన భూమి దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమని రుజువు చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ నికోమాకస్, సెకండ్ వన్ అపోలోనియస్, థర్డ్ వన్ ఆర్కిమిడీస్, ఫోర్త్ వన్ హిపార్కస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక వృత్త వైశాల్యము దాని పరిధికి సమానమైన భూమి దాని వ్యాసార్థానికి సమానమైన ఎత్తు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సమానమని రుజువు చేసిన వారు ఆర్కిమెడీస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 83rd క్వశ్చన్, హెరిడోటస్ అభిప్రాయం ప్రకారం వీరికి క్షేత్ర గణితానికి సంబంధించిన జ్ఞానం కలదు. ఫస్ట్ వన్ అరబ్బులు, సెకండ్ వన్ ఈజిప్టులు, థర్డ్ వన్ గ్రీకులు, ఫోర్త్ వన్ భారతీయులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హెరిడోటస్ అభిప్రాయం ప్రకారము ఈజిప్టులకి క్షేత్ర గణితానికి సంబంధించిన జ్ఞానం కలదని అతని యొక్క అభిప్రాయం. సో నెక్స్ట్ క్వశ్చన్, 84th క్వశ్చన్, క్షేత్ర గణితానికి సంబంధించి ఈజిప్షియన్లు గ్రహించిన వాస్తవము. ఫస్ట్ వన్ ఏబిసిడిలు అసమాన భుజాలు కలిగిన చతుర్భుజ వైశాల్యము ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సి ప్లస్ డి బై టూ. సెకండ్ వన్ వృత్త వ్యాసంలో 1/9 వంతు తగ్గించి మిగిలిన దాన్ని వర్గం చేస్తే వృత్త వైశాల్యం లభిస్తుంది. థర్డ్ వన్ లంబ సమద్విబాహు త్రిభుజాకార వైశాల్యము దాని భూమి లంబ భుజాల లబ్ధంలో సగము. ఫోర్త్ వన్ పై వన్ యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పై ఇవన్నీ కూడా అవుతాయి. క్షేత్ర గణితానికి సంబంధించి ఈజిప్షియన్లు గ్రహించిన వాస్తవాలు ఫస్ట్ మనం చూసుకుంటే, ఫస్ట్ది ఏబిసిడిలు అసమాన భుజాలు కలిగిన చతుర్భుజ వైశాల్యము ఏ ప్లస్ బి బై టూ ఇంటూ సి ప్లస్ డి బై టూ, ఇది కరెక్ట్. అలాగే వృత్త వ్యాసంలో 1/9 వంతు తగ్గించి మిగిలిన దాన్ని వర్గం చేస్తే వృత్త వైశాల్యం లభిస్తుంది, ఇది కూడా వాస్తవము. థర్డ్ వన్ లంబ సమద్విబాహు త్రిభుజాకార వైశాల్యము దాని భూమి లంబ భుజాల లబ్ధంలో సగం ఉంటుంది, ఇది కూడా మనకి వాస్తవము. సో నెక్స్ట్ క్వశ్చన్, 85th క్వశ్చన్, జ్యామితికి సంబంధించి టేల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ రెండు సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు సమానము. సెకండ్ వన్ ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది. థర్డ్ వన్ అర్ధవృత్తంలోని కోణం లంబకోణము. ఫోర్త్ వన్ పై వన్ యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రెండు సరళ రేఖలు ఖండించుకుంటే ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు సంబంధం అనేది టేల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతము. అలాగే ప్రతి వృత్తాన్ని దాని వ్యాసం సమద్విఖండన చేస్తుంది అనే దాన్ని కూడా మనకి టేల్స్ ప్రతిపాదించారు. నెక్స్ట్ అర్ధవృత్తంలోని కోణం లంబకోణం అనే దాన్ని కూడా మనకి టేల్స్ ప్రతిపాదించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 86th క్వశ్చన్, ఆల్మగెస్ట్ జాగ్రఫికా అను గ్రంథాలను రచించిన ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ వన్ అపోలోనియస్, సెకండ్ వన్ హిపార్కస్, థర్డ్ వన్ క్లాడియస్ టాల్మియస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్మగెస్ట్ జాగ్రఫియాగా అనే గ్రంథాలను రచించినటువంటి ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త క్లాడియస్ టాల్మియస్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 87th క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఫస్ట్ వన్ భారతీయులు సంఖ్యలను గురించిన కృషి చేసే గ్రీకుల రూపంపై కృషి చేశారు. భారతీయులు సంఖ్యలను గురించి కృషి చేస్తే గ్రీకులు వాటి రూపంపై కృషి చేశారు. సెకండ్ వన్ క్రీస్తు శకం 2000 సంవత్సరాలకి పూర్వ భాగమైన సుల్భ సూత్రం కాలము. థర్డ్ వన్ క్రీస్తు శకం 400 నుంచి 1200 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలము. ఫోర్త్ వన్ పై వన్ యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సరైన వాక్యం అడిగాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయులు సంఖ్యలను గురించి కృషి చేస్తే గ్రీకులు రూపంపై వాటి యొక్క రూపంపై కృషి చేస్తారు, ఇది కూడా సరైన వాక్యం. క్రీస్తు శకం 200 సంవత్సరాలకి పూర్వగా ఉండే భాగాన్ని సుల్భ సూత్ర కాలమని అంటారు, ఇది కూడా కరెక్ట్. అలాగే క్రీస్తు శకం 400 నుంచి క్రీస్తు శకం 1200 వరకు గల ఖగోళ గణిత శాస్త్ర కాలమని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 88th క్వశ్చన్, సుల్భ సూత్రం అంటే ఏంటి? ఫస్ట్ వన్ దారపు నియమాలు, సెకండ్ వన్ ఖగోళ నియమాలు, థర్డ్ వన్ గణిత నియమాలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సులభము అంటే దారము, సులభ సూత్రము అంటే దారపు నియమాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 89th క్వశ్చన్, సులభ సూత్రాలలో భారతీయులు ఈ క్రింది నిర్మాణాలను చేయగలిగారు. ఫస్ట్ వన్ చతురస్ర, దీర్ఘచతురస్ర నిర్మాణాలు. సెకండ్ వన్ భుజాలు, కరణాలకు గల సంబంధము. థర్డ్ వన్ సమాన చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు. ఫోర్త్ వన్ పై వన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సులభ సూత్రాలలో భారతీయులు చతురస్ర దీర్ఘచతురస్ర నిర్మాణాలను చేయగలిగారు, భుజాలు కర్ణాలకు గల సంబంధాన్ని చేయగలిగారు, సమాన చతురస్రాలు దీర్ఘచతురస్రాలను కూడా వాటి యొక్క నిర్మాణాలను చేయగలిగారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 90th క్వశ్చన్, భారతీయులు పూర్వకాలంలో ఈ క్రింది సమస్యలు చేయటంలో ఆసక్తి చూపేవారు. ఫస్ట్ వన్ వడ్డీ రుసుము, సెకండ్ వన్ భాగస్వామ్యము సంయోగాలు, థర్డ్ వన్ జ్యామితి శ్రేణుల మొత్తము, ఫోర్త్ వన్ పై వన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారతీయులు పూర్వకాలంలో వడ్డీ, వాటి యొక్క రుసుమును అనే సమస్యలను చేయడానికి ఆసక్తి చూపేవారు, అలాగే భాగస్వామ్యం సంయోగాల యొక్క సమస్యలను చేయడానికి ఆసక్తి చూపేవారు, జ్యామితి శ్రేణుల మొత్తం యొక్క సమస్యలను చేయడానికి కూడా వాళ్ళు భారతీయులు ఆసక్తి చూపేవారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 91st క్వశ్చన్, కాలమానము గ్రహగతుల గురించి వివరించు పాదం ఏది? ఫస్ట్ వన్ గణిత పాదము, సెకండ్ వన్ కాల పాదము, థర్డ్ వన్ గీతికా పాదము, ఫోర్త్ వన్ గోళ పాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కాలమానము గ్రహగతుల గురించి వివరించే పాదము కాలపాదము. సో నెక్స్ట్ క్వశ్చన్, 92nd క్వశ్చన్, సిద్ధాంత శిరోమణిలో మూడో భాగమైన గోళాధ్యాయంలో నాలుగో భాగమైన గ్రహగణితంలో భాస్కరాచార్యుడు ఈ క్రింది గణిత శాస్త్ర భావనలతో సరిపోతే భావనలను సూచించాడు. ఫస్ట్ వన్ అవకలనము, సెకండ్ వన్ సమాకలనము, థర్డ్ వన్ ఒకటి మరియు రెండు, ఫోర్త్ వన్ వర్గ సమీకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సిద్ధాంత శిరోమణిలో మూడో భాగమైన గోళాధ్యాయంలో, అలాగే నాలుగో భాగమైన గ్రహగణితంలో భాస్కరాచార్యుడు అవకలనం సమాకలనం అనే భావనలతో సరిపోయే భావనలు అనేవి సూచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 93rd క్వశ్చన్, ఇతని గణిత శాస్త్ర పరిశోధనలన్నీ ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ శ్రీనివాస రామానుజన్, థర్డ్ వన్ యూక్లిడ్, ఫోర్త్ వన్ ఆర్కిమెడిస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శ్రీనివాస రామానుజన్ పరిశోధనలన్నీ ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. సో నెక్స్ట్ క్వశ్చన్, 94th క్వశ్చన్, శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవ. ఫస్ట్ వన్ మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్. సెకండ్ వన్ రెండుతో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు వ్రాసాడు. థర్డ్ వన్ రెండు కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయటం అనేది గోల్బ్యాక్ కంజెక్చర్ యొక్క వివరణ. ఫోర్త్ వన్ పై వన్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే శ్రీనివాస రామానుజన్ ఏమేమి చేశాడు? ఫస్ట్ వన్ మ్యాజిక్ స్క్వేర్స్, అలాగే కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ చేశాడు, అలాగే రెండుతో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలను వ్రాసాడు. థర్డ్ వన్ రెండు కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయడం అనేది గోల్బ్యాక్ కంజెక్చర్ యొక్క వివరణను కూడా మనకి ప్రవేశపెట్టింది శ్రీనివాస రామానుజనే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 95th క్వశ్చన్, రామానుజన్ చివరి దశలో చేసిన పరిశోధన ప్రసిద్ధమైనవి. అది ఫస్ట్ వన్ మాక్ థీటా ఫంక్షన్, సెకండ్ వన్ సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్టవాలు, వారి మధ్య సంబంధాలు, థర్డ్ వన్ పై ఈక్వల్స్ టు 3.1415, ఫోర్త్ వన్ పై వన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో చివరి దశలో చేసిన పరిశోధన మాక్ థీటా ఫంక్షన్ అనేది ప్రసిద్ధమైనదండి. అది ఫస్ట్ వన్ మాక్ థీటా ఫంక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 96th క్వశ్చన్, సంఖ్యలే విశ్వశాసనకర్తల ప్రతిపాదించిన వారు. ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ శ్రీనివాస రామానుజన్, ఫోర్త్ వన్ యూక్లిడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సంఖ్యలే విశ్వశాసనకర్తలు అని ప్రతిపాదించిన వారు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పైథాగరస్ సంఖ్యలే విశ్వశాసనకర్తలని ప్రతిపాదించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 97th క్వశ్చన్, ఎన్ ఇంటు ఎన్ ప్లస్ 1/2 రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారని ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ భాస్కరాచార్య, సెకండ్ వన్ పైథాగరస్, థర్డ్ వన్ శ్రీనివాస రామానుజన్, ఫోర్త్ వన్ యూక్లిడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను, కనీసం ఒక్కొక్కరికైనా సరే వీడియోస్ని ప్లీజ్ షేర్ చేయండి మీకు తెలిసిన గ్రూప్స్లో, అలాగే మీకు తెలిసిన చదువుకునే మీ ఫ్రెండ్స్కి. ఇంకో విషయం ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 97th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారని పైథాగరస్ ప్రతిపాదించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 98th క్వశ్చన్, సామోస్ ద్వీపంలో పైథాగరియన్ పాఠశాలను స్థాపించిన వారు. ఫస్ట్ వన్ థేల్స్, సెకండ్ వన్ ప్లేటో, థర్డ్ వన్ పైథాగరస్, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్, సైకాలజీ క్లాసెస్ మస్ట్ అండ్ షుడ్గా చేస్తున్నాను. అలాగే ఇదే విధంగా నేను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రతి టాపిక్ వైజ్ నేను బిట్స్ అనేవి కవర్ చేసేలా ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకే వీడియోలో మీకు వచ్చే విధంగా అయితే నేను ప్రతి వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని క్వశ్చన్స్ చేయడం అంటే నాకు చాలా కష్టం, బట్ మీ అందరి కోసం చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు టీచింగ్ అనేది చాలా ఇష్టం. సో నేను దీనికోసమే పాటు పాడుతున్నాను. గవర్నమెంట్ జాబ్ కోసం అయితే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. రాస్తాను బట్ నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. నాకంటూ ఒక మంచి పేరు, ఒక టీచర్గా తెచ్చుకోవాలనే పేరు అయితే ఉంది. సో ఈ విధంగా తెచ్చుకోవాలని నేనైతే దీన్ని స్టార్ట్ చేశాను. సో అందరికీ ఎప్పటికీ కూడా ఎటువంటి యాప్ వేయకుండా ఫ్రీగానే చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పటికీ కూడా మీకు అమౌంట్తో తీసుకొని మాత్రం ఏది చేయను. నేను యూట్యూబ్ ద్వారానే మీ అందరికీ క్లాసెస్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనీ ఏం రావట్లేదు నాకు, కానీ నేను మీ అందరి కోసం ఫ్రీగానే ఎప్పటికైనా సరే చేస్తాను ఫ్రెండ్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామోస్ ద్వీపంలో పైథాగరియన్ పాఠశాలను స్థాపించిన వారు పైథాగరస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 99th క్వశ్చన్, పైథాగరస్ ఈ అంశంపై ఎక్కువ కృషి చేశారు. ఫస్ట్ వన్ వైశాల్యము, సెకండ్ వన్ చుట్టుకొలతలు, థర్డ్ వన్ నిష్పత్తులు, ఫోర్త్ వన్ బీజీయ సమాసాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పైథాగరస్ ఈ వైశాల్యంపై ఎక్కువ కృషి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 100వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే జెన్యున్గా మీ అందరికీ కూడా అందిస్తున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ అనేవి చేయాలని అనిపిస్తుంది. సో మనం క్వశ్చన్ నెంబర్ చూసుకుంటే 100 క్వశ్చన్ అండి. సోఫిస్టుల్లో ఒకదైన హిపోక్రటీస్ రుజువు చేసిన సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్, రెండు వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. సెకండ్ వన్, అర్ధవృత్తం కంటే చిన్న వృత్తఖండంలోని కోణం గురుకోణము. థర్డ్ వన్, ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఫోర్త్ వన్, పై వన్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంచుతాను. టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ అనేవి ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాను. సో యూజ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ అనేవి చాలామంది ఓపెన్ కావట్లేదు మేడం అని అంటున్నారు. సో నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తున్నాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మీకు అక్కడ లింక్స్ అనేవి కనిపిస్తాయి, అలా అయినా చూడొచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ నాట్ ఫౌండ్ అని చూపిస్తే రిఫ్రెష్ పేజ్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతాయి, జాయిన్ అవ్వండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సోఫిస్టుల్లో ఒకరైనటువంటి హిపోక్రటీస్ రుజువు చేసిన సిద్ధాంతాలు ఏంటేంటి? రెండు వృత్తాలు వాటి వ్యాసాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని అతను రుజువు చేశారు. అలాగే అర్ధవృత్తం కంటే చిన్న వృత్తఖండంలోని కోణము, గురుకోణం అనేది రుజువు చేశారు. ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జ్యాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని కూడా అతను రుజువు చేయడం అయితే జరిగింది. సో వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో విద్యార్థి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x + 4 = 0 అనే వర్ణ సమీకరణానికి, ఇది వర్ణ కాదండి వర్గ సమీకరణానికి, ఒక మూలము 2 అని సరి చూచునట్లయితే ఈ లక్ష్యము సూచించును. ఎందుకు అక్కడ అండర్లైన్ చేశాను అనేది నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ కామెంట్ చేసే ముందు అసలు ఈ లక్ష్యాలు, స్పష్టీకరణలు అంటే ఏంటి, అసలు ఏ లక్ష్యం సూచించడం అంటే ఏంటి, ఇవంతా మీకు క్లమ్జీగా ఉంటుంది. యాక్చువల్లీ క్లాస్లో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, మీకేంటంటే టైం అనేది ఎగ్జామ్ దగ్గరగా మీరు ఇవి చూస్తుంటారు కాబట్టి బిట్స్ అనేవి. సో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే వివరిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లక్ష్యాలు, స్పష్టీకరణలు మ్యాథ్స్కి సంబంధించి టాపిక్ తీసుకుంటే హయ్యెస్ట్లో ఉండేవి ఆశయాలండి. ఆశయాలు అనేవి హయ్యెస్ట్లో ఉంటాయి. తర్వాత ఏముంటాయి? గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు. కావాలంటే ఇది రాసుకోండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా చెప్తాను. ఆశయాలు, తర్వాత గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు, తర్వాత వచ్చేవి లక్ష్యాలు, తర్వాత వచ్చేవి స్పష్టీకరణలు, తర్వాత
అభ్యసన ఫలితాలు, కనీస అభ్యసన స్థాయిలు, ప్రావీణ్యత స్థాయి. ఈ విధంగా అయితే మనకి లక్ష్యాలు, స్పష్టీకరణలు అనే ఒక పట్టిక అయితే ఉంటుంది. సో అసలు ఈ ఆశయాలు అంటే ఏంటి? ఆశయాలు అంటే జీవిత కాలాన్ని ఉపయోగించినప్పటికీ సాధించడానికి అవకాశము లేనివి, కేవలం మార్గసూత్రాలుగా మాత్రమే, మార్గదర్శక సూత్రాలుగా మాత్రమే పిలువబడే వాటిని ఆశయాలు అంటాము. మన జీవితాంతం వేస్ట్ చేసుకున్నా కూడా అవి చేయగలము, చేయలేము. కాబట్టి అటువంటి వాటిని మనము ఆశయాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 0తో భాగాహారం చేయాలనుకోవడం, అది జరుగుతుందా? జరగదు. సో మనకి జరగవచ్చు, జరగకపోవచ్చు, మనకి క్లారిటీ లేదు. కాబట్టి అటువంటి వాటిని మనము ఆశయాలు అంటాము. సో ఇది మీకు క్లియర్ అయింది. నెక్స్ట్ గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు అంటే ఏంటి? ఇవి కొంచెం దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఎలా? ఇది సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు అనేది గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు. ఆశయాలు వచ్చేసరికి పూర్తిగా సాధించలేము అని అనుకుంటాం, పూర్తిగా సాధించలేము అనే భావన వస్తే అది ఆశయాలు. ఇక్కడ గమ్యాలు ఉద్దేశ్యాలు వచ్చేసరికి ఆశించవచ్చు, మనం సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, దీర్ఘకాలిక సాధనకు అనువైంది, ఒక్కోసారి మన జీవితకాలం కూడా దానికి సరిపోవచ్చు మనం సాధించడానికి. కాబట్టి అటువంటి వాటిని మనము గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు అంటాము. తర్వాత లక్ష్యాలండి. ఈ లక్ష్యాలు అంటే ఏంటి? స్వల్పకాలిక సాధనకు అనువైనవి, ఖచ్చితంగా సాధించాలి, మనం ఎలా అయినా సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము. సో ఈ డిఎస్సిలో మనకి ఒక జాబ్ అనేది ఖచ్చితంగా సంపాదించాలి. కాబట్టి అటువంటి వాటిని మనము లక్ష్యాలు అంటాము. అయితే డైట్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థి ఉత్తమ ఉపాధ్యాయుడిగా కావాలనుకోవడము గమ్యము లేదా ఉద్దేశ్యాన్ని చూపిస్తుంది. అలాగే డిఎడ్ పాస్ అయిన ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు కావాలనుకోవడం లక్ష్యాన్ని చూపిస్తుంది. అంటే ఏంటి? లక్ష్యాలు అనేవి స్వల్పకాలికం, కొంచెం కష్టపడితే ఇవి మనము సాధించగలము. గమ్యాలు ఉద్దేశ్యాలు అనేవి మన ఒక్కోసారి చాలా టైం పడుతుంది, అటువంటి వాటిని గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు అంటాము. ఆశయాలు అంటే జీవితకాలం మొత్తం పెట్టినా కూడా సాధించలేక పోవచ్చు. సో అటువంటి వాటిని ఆశయాలు అంట. ఇప్పుడు మీకు ఒక క్లియర్ వచ్చింది, ఆశయాలు అంటే ఏంటి, గమ్యాలు లేదా ఉద్దేశ్యాలు అంటే ఏంటి, లక్ష్యాలు అంటే ఏంటి. ఇక్కడ లక్ష్యమును సూచించండి అన్నారు. సో ఇక్కడ మనకి మళ్ళీ లక్ష్యాలకి కొన్ని స్పష్టీకరణలు అనే ఉంటాయండి. స్పష్టీకరణలు అంటే ఏంటి? అభ్యసన అనుభవాలకు గురి కాకముందు కానీ, గురి అయిన సమయంలో కానీ విద్యార్థిలో వచ్చిన స్పందనలే స్పష్టీకరణలు. అంటే పరీక్షాంశం యొక్క నిర్మాణానికి ఆధారాలు. ఒక విద్యార్థి తను చదువుకోవాలంటే ఆ విద్యార్థి యొక్క వికాసానికి ప్రతీకలుగా ఉన్న వాటిని మనము స్పష్టీకరణలని అంటామండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి, అవగాహన అంటే ఏంటి, వినియోగం అంటే ఏంటి, ఇవి మీకు కన్ఫ్యూజ్ మళ్ళీ. సో జ్ఞానము, వినియోగము, అవగాహన, నైపుణ్యం అనేవి ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ వర్గీకరణ చేసినటువంటి పట్టికలో ఉంటాయండి. ఏంటేంటి బ్లూమ్స్ వర్గీకరించాడు? మనకి విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏ విధంగా జరిగింది ఒకసారి చెప్తాను చూడండి. మనకి బ్లూమ్స్ వర్గీకరణ ఏ విధంగా చేశారు? త్రీ టైప్స్లో. సో జ్ఞానాత్మక రంగం అండి, బ్లూమ్స్ మొత్తం మూడు రకాలుగా కదా వర్గీకరించారు, జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. ఈ జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి? జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, ఈ ఐదు రకాలు కూడా మనకి జ్ఞానాత్మక రంగంలో ఉంటాయండి. అలాగే భావావేశ రంగంలో ఏముంటాయి? గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, శీలస్థాపనము, ఇవి మనకి భావావేశ రంగంలో ఉంటాయి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి? అనుకరణ, హస్తలాఘవము లేదా నిర్వహణ అంటారు, సునిశితత్వం, థర్డ్ వన్ సునిశితత్వము, ఫోర్త్ వన్ ఉచ్చారణ, ఫిఫ్త్ వన్ స్వభావీకరణ. ఈ ఐదు కూడా మనకి మానసిక చలనాత్మక రంగంలో ఉంటాయి. ఇది మనకి బ్లూమ్స్ వర్గీకరించినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చారు? మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి x² - 4x + 4 = 0 అనే వర్ణ సమీకరణాన్ని, అంటే వర్గ సమీకరణాన్ని అండి. సో ఈ వర్గ సమీకరణానికి ఒక మూలము 2 అని సరిచూచినట్లయితే ఈ లక్ష్యము సూచించడము అంటే ఏంటి? సరిచూచడము
ఈ సరి చూచుట అనేది వచ్చింది అంటే దాన్ని మనం ఏమని అనుకుంటాము అంటే అవగాహన. సరి చూచుట అనే పదం మీకు కనిపిస్తే అది ఈజీగా అవగాహన అని మీరు టిక్ చేసేయండి. ఇంక ఇందులో కూడా మీకు రకాలు ఉంటాయండి, నేను ఇవి క్వశ్చన్స్ చెప్తూ ఉండగా నేను మీకు అవి వివరిస్తాను. సో మనకి సరి చూచడం అనే పదం కనిపిస్తే డెఫినెట్లీ మీరు అవగాహన అని పెట్టేయండి. సో ఇది మీకు కొంచెం సింపుల్ కోడ్లా మీకు వివరిస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అండి. దీనికి అవగాహన అనేది రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి శాస్త్రీయ వైఖరి కలిగిన ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు. సో చూడండి జాగ్రత్తగా, శాస్త్రీయ వైఖరి కలిగిన ఒక వ్యక్తి క్రింది లక్షణాన్ని కలిగి ఉండడు. ఏమది? ఫస్ట్ వన్ కుతూహలమా, సెకండ్ వన్ విశాల దృక్పథమా, థర్డ్ వన్ విమర్శనాత్మక ఆలోచన, ఫోర్త్ వన్ సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోవడమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు దీనికి ఆన్సర్ చేసినట్లయితే మూడింటికి మీరు ఆన్సర్ అనేది నాలుగింటికి చేసేసినట్టు అవుతుంది. సో ఎలానే చెప్తాము. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే కలిగి ఉండడు, ఉండని లక్ష్యం ఏంటి, సాక్ష్యం లేకుండా నిర్ణయం తీసుకోదు అనేది కలిగి ఉండడు. కాబట్టి శాస్త్రీయ వైఖరి కలిగిన వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? కుతూహలము, విశాల దృక్పథము, విమర్శనాత్మక ఆలోచన, ఈ మూడు కూడా మనకి శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు, విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందును. ఫస్ట్ వన్ వినియోగమా, సెకండ్ వన్ వైఖర, థర్డ్ వన్ అభిరుచ, ఫోర్త్ వన్ వర్గీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కామెంట్ చేసేసారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బొమ్మలను సేకరించాడు అని మీకు ఎక్కడైనా కనిపించింది అనుకోండి క్వశ్చన్లో, సో అప్పుడు మీరు అభిరుచి అని పెట్టేయండి. సో బొమ్మలు సేకరించడం వాడికి ఇష్టమై చేస్తున్నాడు కాబట్టి వాడికి అభిరుచి అనే లక్ష్యానికి చెందుతుంది ఫోర్త్ వన్. అలాగే బొమ్మలు సేకరించడం అనేది కనిపించినా కూడా మీరు అభిరుచి అనేది పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది స్పష్టీకరణలతో అభిరుచికి సంబంధించిన స్పష్టీకరణ ఏంటి? చూడండి సేమ్ దానికే ఇచ్చారు. ఫస్ట్ వన్ జాతీయ సమస్యలపై అభిప్రాయాలు తెలియజేయుట, సెకండ్ వన్ పౌర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుట, థర్డ్ వన్ సాంస్కృతిక వైవిధ్యతలను అభినందించుట, ఫోర్త్ వన్ ఇతరుల అభిప్రాయాలను గౌరవించుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో చేసేసారా మరి? సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. పౌర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనుట, చురుకుగా పాల్గొనుట కూడా అభిరుచికి చెందినటువంటి ఒక లక్ష్యం అండి. సో మిగతావి కాదు. స్పష్టీకరణ, అభిరుచికి చెందినటువంటి స్పష్టీకరణ ఏంటి? చురుకుగా పాల్గొనుట. సో దీనికి లెసన్ చెప్తే సూపర్గా ఉంటుందండి. ఆ లెసన్ మీకు ఒకసారి చెప్తే అర్థమైపోయేలా ఉంటుంది. యాక్చువల్లీ ఆ లెసన్ చెప్పాలంటే మనకి 2-3 క్లాసెస్ అయితే పట్టాలి, లేదు అంటే ఒకే క్లాస్లో చెప్పాలంటే ఒక 3-4 అవర్స్ అయితే చెప్పాలండి. అలా చెప్పినట్లయితే డెఫినెట్లీ మీకు అది అలా గుర్తుండిపోతుంది, మైండ్లో ఫిక్స్ అయిపోతారు. బట్ నాకు అంత టైం నేను కేటాయించలేకపోతున్నాను ఈ చిన్నపిల్లలతో. సో అందుకు నేను చెప్పలేకపోతున్నాను. అందుకే మీకు ఇక్కడే కొంచెం వీలైనంత వరకు నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసుకుందాము. విద్యార్థి గణిత సంబంధం అయిన నమూనాలు, చిత్రాలు మరియు చార్టులు మొదలగునవి తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందును. ఫస్ట్ వన్ ఆసక్తి, సెకండ్ వన్ నైపుణ్యము, థర్డ్ వన్ అన్వయము, ఫోర్త్ వన్ అభినందన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏంటి? విద్యార్థి గణిత సంబంధమైనటువంటి నమూనాలు, చిత్రాలు మరియు చార్టులు మొదలైనవి తయారు చేస్తాడు, వాడికి వాడు తయారు చేస్తాడండి. కాబట్టి తయారు చేయడము, చార్టులు ఇలాంటివి తయారు చేయడం అనేది ఆసక్తికి సంబంధించినటువంటి ఒక స్పష్టీకరణ. అర్థమైందా? ఆసక్తికి సంబంధించినటువంటి ఒక స్పష్టీకరణ ఏంటి? నమూనాలు, చిత్రాలు మరియు చార్టులు తయారు చేయడము. ఇదంతా ఈ ముందుదంతా మీరు వదిలేయండి. నేను చెప్పినవి మీరు అలా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్వశ్చన్లో మీకు ఇటువంటి పదాలు కనిపిస్తే ఇదే అని మీరు అలా మైండ్లో ఫిక్స్ అయిపోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అండి. విద్యార్థి తరగతి గదిలో తాను నేర్చుకున్న భావనలకు ఉదాహరణలు ఇవ్వగలడు, ఈ వాక్యము క్రింది లక్ష్యానికి చెందును. ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ జ్ఞానము, థర్డ్ వన్ నైపుణ్యము, ఫోర్త్ వన్ వినియోగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో అవగాహన ఫస్ట్ వన్, ఉదాహరణలు ఇవ్వుట, అవగాహన. ఎక్కడ మీకు ఉదాహరణలు ఇవ్వడము అని కనిపించినా కూడా మీరు అవగాహన అని మాత్రమే పెట్టేయండి. మీకు క్వశ్చన్లో ఎక్కడ ఉదాహరణలు ఇస్తున్నాడు అనేది మీకు కనిపించినా కూడా అది అవగాహన అని మాత్రమే మీరు పెట్టండి. సో దీనికి మీరు ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 7th, విద్యార్థి తెలిసిన యథార్థాల నుండి సామాన్యీకరణ చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందుతుంది. 1st నైపుణ్యము, 2nd వినియోగము, 3rd అవగాహన, 4th జ్ఞానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. అండ్ మీకు సింపుల్ వేలో మీకు ఈ ఒక్కొక్క పదాలు గుర్తుంచుకుంటే వీటిని మీరు గుర్తుండిపోయే విధంగా అయితే చెప్తున్నాను. సో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మేడం గారు మీరు ఇలా కంటిన్యూ చేయండి అని. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2nd ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామాన్యీకరణ చేయడము ఈ ఒక్క పదం గుర్తుంచుకోండి, వినియోగం అని పెట్టేయండి. సామాన్యీకరణలను విద్యార్థి చేస్తాడు, వినియోగము వినియోగిస్తున్నాడు, ఈ వినియోగం అంటే వినియోగించడం ఇలాంటివి గుర్తుంచుకోకండి. ఈ చిన్న ముక్కలు గుర్తుంచుకోండి, సామాన్యీకరణలను చేస్తున్నాడు, వినియోగము, ఇదొక్కటి. సామాన్యీకరణ చేయడం అనేది ఎక్కడ కనిపించినా సరే మీరు వినియోగం అని పెట్టేయండి. అలా అని మేడం గారు పెట్టేయమన్నారు కదా అనేసి దాంట్లో అర్థం పూర్తిగా తెలియకుండా మాత్రం మరీ గుడ్డిగా పెట్టేయకండి. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్, విద్యార్థి తెలిసిన యథార్థాల నుండి సామాన్యీకరణ చేస్తాడు అంటే వాడికి తెలిసిన దాంట్ నుంచి వాడు వినియోగిస్తున్నాడు, సామాన్యీకరణ చేస్తున్నాడు కాబట్టి వినియోగం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 8th, సూర్యుడు ఉదయించుకుంటే ఏం జరుగుతుంది అనే ప్రశ్న ఈ లక్ష్యమునకు చెందుతుంది. 1st అవగాహన, 2nd వినియోగము, 3rd వైఖరి, 4th నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇది కూడా మనకి 2nd వినియోగిస్తున్నాడండి. సూర్యుడు ఉదయించకపోతే ఏం జరుగుతుంది అని వాడు చదువుకున్న దాన్ని వాడు ఉపయోగిస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనేసి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి మనకి వినియోగము అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th, వర్షపాతము, అడవులు అను పాఠం నేర్చుకున్న తర్వాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగినచో అడవులు కూడా పెరుగునని గుర్తిస్తాడు. ఇది ఈ లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. 1st అవగాహన, సంబంధాలను గుర్తించుట, 2nd విశ్లేషణ, పరస్పర సంబంధాల విశ్లేషణ, 3rd వినియోగము, కారణాలు తెలుపుట, 4th వినియోగము, విశ్లేషించుట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో 1st ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అవగాహన, సంబంధాలను గుర్తించుట. గుర్తించుట వాడు గుర్తిస్తున్నాడు అంటే అది అవగాహన వస్తుంది. గుర్తించడం అనేది అవగాహనకి వస్తుంది. సో మనకి ఇక్కడ ఏం చేశాడు వాడు, అడవులు అని పాఠం నేర్చుకున్న తర్వాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగించో అడవులు కూడా పెరుగుతాయని గుర్తించాడు కాబట్టి అవగాహన సంబంధాలను గుర్తిస్తున్నాడు కాబట్టి ఇది అవగాహనకి సంబంధించినటువంటి ఒక స్పష్టీకరణ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th, ఇందులో ఆశయాలకు లక్ష్యాలకు గల తేడాను సూచించు అంశం ఏది? 1st ఆశయాలు తాత్కాలిక విలువలను ప్రదర్శిస్తాయి, లక్ష్యాలు శాశ్వత విలువలను ప్రదర్శిస్తాయి, 2nd ఆశయాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది, లక్ష్యాల పరిధి విశాలంగా ఉంటుంది, 3rd ఆశయాల సాధారణం అయినవి, లక్ష్యాలు నిర్దిష్టం అయినవి, 4th ఆశయాలు స్వల్పకాలిక సాధనాలు, లక్ష్యాలు దీర్ఘకాలిక సాధనాలు. సో నేను స్టార్టింగ్లో చెప్పాను ఆశయాలంటే ఏంటి, లక్ష్యాలంటే ఏంటి, స్పష్టీకరణలు అంటే ఏంటి. మరి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీ చేసేయండి. మరి సో 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆశయాలు అనేవి సాధారణం అయినవి, లక్ష్యాలు నిర్దిష్టం అయినవి. అంటే ఏంటి, ఆశయాలను మనం చేరుకోలేము కానీ లక్ష్యాలని ఈజీగా చేరుకోగలము. మిగతా ఒకసారి చూద్దామా, ఆశయాలు తాత్కాలిక విలువలను ప్రదర్శిస్తాయి, అవునా, ఈజీగా మనం చేసేయగలమా? లేదు కదా. సో ఇది స్టార్టింగ్లోనే తప్పు. లక్ష్యాలు శాశ్వత విలువలను ప్రదర్శిస్తాయా? మనం అనుకుంటే నెక్స్ట్ డిఎస్సిలో ఎందుకు జాబ్ సాధించలేము కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 3rd మనకి కరెక్ట్ అని చెప్పుకున్నా. 2nd ఒకసారి చూస్తాము, ఆశయాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది, లక్ష్యాల పరిధి విశాలంగా ఉంటుంది. అలా ఎలా అవుతుంది, లక్ష్యాల పరిధి సంక్షిప్తంగా ఉంటుంది, ఆశయాల పరిధి విశాలంగా ఉంటుంది. లైఫ్ లాంగ్ కష్టపడినా అది మనకు రాదు కాబట్టి ఆశయాల పరిధి విశాలంగా ఉంటుంది, లక్ష్యాల పరిధి సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఇది మన కూడా మనకి తప్పు. నెక్స్ట్ ఆశయాలు స్వల్పకాలిక సాధనాలు, స్వల్పంగా మనం చేసేయగలమా? అసలు జీవితాంతం కష్టపడినా చేయలేని వాటికి స్వల్పంగా ఎలా చేసేయగలమండి? సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్. సో మనకి రైట్ ఆన్సర్ ఆశయాలు సాధారణమైనవి, లక్ష్యాలు నిర్దిష్టమైనవి. సో మీకు క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th,
సంశ్లేషణ అనే లక్ష్యము దీనికి చెందినది. ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ ఉద్వేగ వికాస రంగము, థర్డ్ వన్ భావావేశ రంగము, ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంశ్లేషణ అనేది జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యం కదా. నేను చెప్పాను కదా జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి, భావావేశ రంగంలో ఏమేమి ఉంటాయి, మానసిక చలనాత్మక రంగంలో ఏమేమి ఉంటాయి అనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే నేను స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇవి ఉపయోగపడతాయి, మీకు ఇవి క్వశ్చన్స్ వచ్చాయి అని. సో మీరు ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణ అనే లక్ష్యం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ 12th వన్, విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు, ఇది ఏ లక్ష్యానికి చెందినది? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నైపుణ్యము. సో ఇప్పుడు నేను మీకు ఒక ఇప్పుడు కాదులేండి, కొంచెం లాస్ట్లో అయితే మీకు చెప్తాను. సో నెక్స్ట్ 13th క్వశ్చన్, అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం ఏంటి? ఫస్ట్ వన్ విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము, సెకండ్ వన్ విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము, థర్డ్ వన్ విద్యార్థికి తరగతికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము, ఫోర్త్ వన్ విద్యార్థికి స్థానిక పర్యావరణానికి మధ్య సత్సంబంధం నెలకొల్పడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం ఏంటంటే విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధం నెలకొల్పడమే అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన లక్ష్యము. అసలు ఈ అభ్యసన అనుభవాలంటే ఏంటి మేడం గారు, అర్థం కాలేదు కదా. సో అభ్యసన అనుభవాలంటే ఒక విద్యార్థి మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ విద్యార్థి గురి కాకముందు మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ విద్యార్థి దానికి ఇంకా సిద్ధంగా లేకముందు జరిగేవి స్పష్టీకరణలు. గుర్తుపెట్టుకోండి, ఆ విద్యార్థి సంసిద్ధతగా లేనప్పుడు స్పష్టీకరణలు, అలాగే ఆ విద్యార్థి మనం చెప్పిన లెసన్ని వింటూ ఉన్నా కూడా అవి స్పష్టీకరణలు అవుతాయి. అలాగే ముగిసిన తర్వాత ఏదైతే మనం లెసన్ చెప్పడం అయిపోతుందో దాని తర్వాత వచ్చేవి అభ్యసన ఫలితాలు. సో ఈ మూడింటిని కూడా మనము అభ్యసన అనుభవాలు అంటాము. ఒక విద్యార్థి మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ విద్యకి వాడు గురి కాకముందు, అలాగే ఆ లెసన్ని వింటూ ఉన్నప్పుడు, అలాగే ఆ లెసన్ విన్న తర్వాత, ఈ మూడింటిని కూడా మనము కలిపి అభ్యసన అనుభవాలు అంటాము. ఓకే, క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, రెండు భిన్నాలను గుణించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరిచూచును, ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ చెప్పాను సరిచూచుట అనే పదం వచ్చింది అంటే ఏం పెట్టాలి, ఫలితాన్ని సరిచూచుటండి, మళ్ళీ ఒట్టి సరిచూచుట కాదు, ఫలితాన్ని సరిచూచుట. సో చూడండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అవగాహన. ఫలితాన్ని సరిచూచాడు, అవగాహన, అలాగే సూత్రాన్ని సూచించాడు, అవగాహన, అలాగే ఇంకా ఏంటి అంచనా వేశాడు, ఫలితాన్ని అంచనా వేశాడు, అవగాహన. ఓకేనా, ఫలితాన్ని సరిచూచుట అవగాహన, ఫలితాన్ని అంచనా వేయుట అవగాహన, సూత్రాన్ని సూచించుట అవగాహన. కానీ ఫలితాన్ని తెలపడం మళ్ళీ వినియోగానికి వస్తుందండి. ఫలితాన్ని సరిచూచుట అవగాహన, ఫలితాన్ని తెలుపుట వినియోగము. సరిచూచాడు, జస్ట్ సరిచూశాడు కాబట్టి ఇది అవగాహనకు వచ్చింది. తెలిపాడు, పూర్తి తెలిపేశాడు వాడు కాబట్టి అది వినియోగానికి వచ్చింది. ఇక్కడ వీటికి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. ఒక విద్యార్థి ఫలితాన్ని సరిచూచాడు, అవగాహన, ఆ ఫలితాన్ని తెలిపేశాడు, వినియోగము. ఓకేనా, అలాగే ఒక విద్యార్థి ఒక సూత్రాన్ని సూచించాడు, అవగాహన, అలాగే ఆ సూత్రాన్ని ఎన్నుకున్నాడు, వినియోగము, ఆ పద్ధతిని ఎన్నుకున్నాడు, వినియోగము. సో ఇది మీకు డిఫరెన్స్ అనేది చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ అండి, 5వ తరగతిలోని భూమధ్య రేఖా ప్రాంతం అనే పాఠం విన్న విద్యార్థి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత వర్షపాతము అధికంగా ఉండటం వలన చెట్లు దట్టంగా పెరుగుతాయని సూత్రీకరిస్తాడు, అయితే ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సూత్రీకరించాడు, ఇప్పుడే చెప్పానండి, సూత్రీకరించాడు. ఏం చేశాడు వాడు, సూత్రీకరించాడు, ఇప్పుడే జస్ట్ చెప్పాను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
అవగాహన అండి. సూత్రాన్ని సూచించటము అవగాహన, సూత్రాన్ని ఎన్నుకోవడము వినియోగము. సూత్రాన్ని పూర్తిగా పద్ధతినే సూచించేశాడు వినియోగము. సో మనకి జస్ట్ ఒక సూత్రాన్ని సూచించాడు అవగాహన అవుతుంది, అదే సూత్రాన్ని ఎన్నుకున్నాడు వినియోగం అవుతుంది, అలాగే ఒక పద్ధతినే సూచించాడు వినియోగం అవుతుంది. సో మీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఇటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ చేసేయచ్చు అని. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్ అండి. స్త్రీల పట్ల గౌరవం పెంపొందించడం అనేది ఈ లక్ష్య సాధనను సూచిస్తుంది. ఫస్ట్ వన్ అభిరుచులు, సెకండ్ వన్ వైఖరులు, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ అవగాహన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కొంచెం నాకు గొంతు పడుతుంది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక వైఖరులు అనేవి మనకి స్త్రీల పట్ల గౌరవం పెంపొందించడం ఇలాంటివన్నీ కూడా ఒక విద్యార్థి అతని యొక్క వైఖరికి సంబంధించినటువంటి ఒక లక్ష్య సాధనలండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ కళలు అనే పాఠం అభ్యసించిన తర్వాత ఎర్ర నేలల్లో పండించే పంటలకు ఉదాహరణలు ఇస్తే విద్యార్థిలో పెంపొందించిన లక్ష్యం ఏది? మీకు ఆంధ్రప్రదేశ్ కళలు అనే పాఠం ఉంది కదా మేడం గారు, ఇది ఏపీ వాళ్ళకని మాత్రం గుర్తుంచుకోకండి. మీరు ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించుకోండి. నేను చెప్పే ఇలా గట్టిగా అరుస్తున్నా కదా, ఈ అరుపును గుర్తించుకోండి. అక్కడ ఆంధ్రప్రదేశ తెలంగాణ ఇవి మీకు అనవసరం, ఎందుకంటే ఈ అప్లికేషన్స్ బిట్స్ అండి. అప్లికేషన్ బిట్ నీకు ఏ విధంగా అయినా అడుగుతాడు, వాడికి నచ్చినట్టు అడుగుతాడు. అక్కడ నీకు ఏ స్టేట్ అవసరం లేదు, వాడికి నచ్చినట్టు అడుగుతాడు. కాబట్టి మీరు స్టేట్స్ గుర్తుంచుకోకండి. మేడం గారు ఇందులో ఏపీ ఉంది, మేము టీఎస్ వాళ్ళని చదవము, అదంతా అవసరం లేదు వాడికి. మీరు ఆన్సర్ చేశారా లేదా అనేదే వాడికి ముఖ్యం. సో జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్ కళలు అనే పాఠం అభ్యసించిన తర్వాత ఎర్ర నేలల్లో పండించే పంటలకు ఉదాహరణలు ఇస్తే, ఆల్రెడీ చెప్పేశాను, విద్యార్థిలో పెంపొందించిన లక్ష్యం ఏది? ఫస్ట్ వన్ వినియోగము, సెకండ్ వన్ నైపుణ్యము, థర్డ్ వన్ జ్ఞానము, ఫోర్త్ వన్ అవగాహన. సో చెప్పండి కరెక్ట్ ఆన్సర్, కామెంట్ చేసేయండి. అవగాహన అండి. చాలాసార్లు చెప్పాను, ఉదాహరణలు ఇచ్చాడు, అవగాహన, ఇదే ఆన్సర్ కరెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ఎల్ అనే విద్యార్థికి మూఢనమ్మకాలపై విశ్వాసం లేదు, ఈ ప్రవర్తన దేనికి సంబంధించింది? ఫస్ట్ వన్ ఆసక్తి, సెకండ్ వన్ సామర్థ్యాలు, థర్డ్ వన్ శాస్త్రీయ వైఖరి, ఫోర్త్ వన్ ప్రశంసనీయత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈజీ చేసేయొచ్చండి ఇటువంటి బిట్స్. మూఢనమ్మకాలపై విశ్వాసం అంటే ఏంటి? శాస్త్రీయ వైఖరి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 19th క్వశ్చన్. అవగాహనలో ప్రవర్తనాత్మక స్పష్టీకరణ, ఎక్స్ట్రాపొలేషన్కు ఉదాహరణ ఏంటి? ఫస్ట్ వన్ కార్యాకరణ సంబంధం తెలుపుట, సెకండ్ వన్ అన్వయం చేయటము, వర్గీకరించడము, థర్డ్ వన్ పోల్చడము, తేడాలు తెలపడము, ఫోర్త్ వన్ పరిష్కారం నుంచి ఇంకో పరిష్కారానికి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రవర్తనాత్మక స్పష్టీకరణనే ఎక్స్ట్రాపొలేషన్ అంటాం. ఈ ఎక్స్ట్రాపొలేషన్కు ఉదాహరణ ఏంటి అంటే కార్యాకరణ సంబంధాలను అవగాహన, విద్యార్థి అవగాహన చేసుకున్నప్పుడు వాడు కార్యాకరణ సంబంధాలను తెలుపుతాడండి. నెక్స్ట్, 20th క్వశ్చన్. విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న వివిధ ఆకారాల వైశాల్యాల భావనల ఆధారంగా తన ఇంటి స్థల వైశాల్యం గణించినట్లయితే ఆ విద్యార్థి అభ్యసన ఫలితం ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ నైపుణ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏం చేశాడు? వైశాల్యాల భావనల ఆధారంగా తన ఇంటి స్థల వైశాల్యం గణించేశాడండి వాడు. పూర్తిగా గణించి చూపించాడు కాబట్టి వినియోగించాడు, వినియోగం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్. 6 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు వ్యాసార్థంతో వృత్తాన్ని గీచి దారం సహాయంతో వృత్త పరిధిని కొలిచి ఆ రెండు వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తిని తెలపండి అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి చెందును. ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ అనుప్రయుక్తము, థర్డ్ వన్ కౌశలాలు, ఫోర్త్ వన్ జ్ఞానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏం చేశారు? ఒక ఉపాధ్యాయుడు వృత్త పరిధిని కొలిచి ఆ రెండు వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తి జస్ట్ తెలపమన్నాడండి. తెలపమన్నారు కాబట్టి అది అవగాహనకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. ఒక చతురస్ర వైశాల్యం 4x² ఇంటూ ప్లస్ 4x ఇంటూ y ప్లస్ y² అయితే ఆ చతురస్రం చుట్టుకొలత xy రాశులతో తెలపండి. ఫస్ట్ వన్ అనుప్రయుక్తము, సెకండ్ వన్ నైపుణ్యము, థర్డ్ వన్ కౌశలాలు, ఫోర్త్ వన్ అవగాహన. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
జస్ట్ తెలిపాడండి, తెలిపాడు కాబట్టి అవగాహనకి వస్తుంది. నేను ఆల్రెడీ వివరించాను అవగాహనకి వినియోగానికి డిఫరెన్స్ ఏంటనేది. సో చకచక బిట్స్ మరి చేసేయండి, ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ చేయలేము కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం ఏ అనుకరణ, బి నిర్వహణ, సి సునిశ్చితత్వం, డి సమన్వయం, ఈ స్వాభావీకరణం. సో ఇది లైన్లో పేర్చమన్నాడండి. ఫస్ట్ వన్ ఏబిసిడిఈ, సెకండ్ వన్ బీసీడిఈఏ, థర్డ్ వన్ బీడిఈఏసి, ఫోర్త్ వన్ ఏసీడిఈబి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ అనుకరణ, తర్వాత నిర్వహణ, తర్వాత సునిశ్చితత్వము, తర్వాత సమన్వయము, లాస్ట్ స్వాభావీకరణం. ఈ విధంగానే మనకి మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల వరుసక్రమం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్, ఆశయము లేదా గమ్యము ఒక డాష్. ఫస్ట్ వన్ మార్గదర్శక సూత్రము, సెకండ్ వన్ స్వల్పకాలిక గమ్యము, థర్డ్ వన్ మార్గము, ఫోర్త్ వన్ చర్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఏం చెప్పాను, ఆశయం అనేది జస్ట్ మార్గదర్శక సూత్రమే, మార్గదర్శక సూత్రమే, కానీ దాన్ని మనం చేరుకోలేము కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే స్వల్పకాలిక గమ్యం ఈజీగా చేసేయగలమా, లేం కదా, మార్గమా, దారి కాదు కదా, దారి చేసినా కూడా మనం చేయలేము. జస్ట్ మార్గదర్శక సూత్రము, అది సూత్రం ఉంటుంది కానీ మనము అది మనం తెలియదు, రాదు ఇంకా లైఫ్ లాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్ అండి, ఉపాధ్యాయుని వలన, సారీ ఫ్రెండ్స్ కొంచెం గొంతు గట్టిగా అరవలేకపోతున్నాను, ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొందిన ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచూ ప్రదర్శిస్తాడు. ఈ వాక్యం దీనికి సంబంధించినది. ఫస్ట్ వన్ లక్ష్యము, సెకండ్ వన్ స్పష్టీకరణ, థర్డ్ వన్ విలువలు, ఫోర్త్ వన్ ఆశయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఒక విద్యార్థి ప్రదర్శించాడు, ఒక విద్యార్థి ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొంది తన ప్రాంతంలోని చారిత్రక స్థలాన్ని విషయాన్ని సేకరించి స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచూ ప్రదర్శిస్తున్నాడు. ఏం చెప్పాను నేను, పాఠం చెప్పేటప్పుడు ఒక విద్యార్థికి ఏమేమి ఉంటాయి, స్పష్టీకరణలు ఉంటాయి, ఆ తర్వాత అభ్యసన ఫలితాలు ఉంటాయి. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి స్పష్టీకరణ. నేను చెప్పాను ఒక విద్యార్థి పాఠం వింటున్నప్పుడు జరిగే వాటిని స్పష్టీకరణలు అంటామని. సో మనకి ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్, ఏపీ, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అనే ప్రశ్న ఏ లక్ష్యానికి చెందుతుంది. ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ నైపుణ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అవగాహన, జస్ట్ వేరు చేయమన్నారు, వేరు చేయడం అనేది అవగాహన క్రిందికి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అనగా రెండు రాసుల మొత్తం మేర వర్ణము, ఆ రాసుల వర్ణాల మొత్తము, వాటి లబ్ధం యొక్క రెట్టింపుల మొత్తానికి సమానం అని చెప్పిన నెరవేరిన అర్ఖ్యము. సో ఈ క్వశ్చనే మనకి కన్ఫ్యూజ్గా ఉంది కదా. సో కన్ఫ్యూజ్ లేకుండా ఒకసారి చెప్తాను చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అనగా రెండు రాసుల మొత్తము మేర వర్ణము, ఆ రాసుల వర్ణాల మొత్తము, వాటి లబ్ధం యొక్క రెట్టింపుల మొత్తానికి సమానము అని చెప్పినా లేదా నెరవేరిన లక్ష్యము. ఇది అర్ఖ్యము, తప్పు పడిపోయింది. సో లక్ష్యం ఏది, ఫస్ట్ వన్ నైపుణ్యము, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ జ్ఞానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో అవగాహన అండి, సూత్రం ఉపయోగించి వాడు చేశాడు కాబట్టి మనకి అవగాహన వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్, తరగతి గదిలో అభ్యసనం జరిగింది అనడానికి ఈ క్రిందివి సాక్ష్యాధారాలై ఉంటాయి. ఫస్ట్ వన్ నిర్దిష్టాలు, సెకండ్ వన్ ఉద్దేశ్యాలు, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ స్పష్టీకరణలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏం చెప్పాను నేను మీకు, స్పష్టీకరణలు, తరగతి గదిలో అభ్యసనం జరిగింది అనడానికి సూచించే సూచనలు ఏంటి, స్పష్టీకరణలు. ఒక విద్యార్థి వాడు ఏం తరగతి గదిలో పాఠం వింటుంటే జరుగుతున్నవి ఏంటి, స్పష్టీకరణలు. ఆ తరగతి అయిపోయిన తర్వాత అభ్యసన ఫలితాలు. సో ఈ విధంగా అయితే మనకు ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ముందే అందుకే ఇస్తున్నాను మీకు ఇటువంటి క్వశ్చన్సే వచ్చాయి అని. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి అందుకు మనకి ఈ విధంగా అయితే క్వశ్చన్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్, విద్యార్థి ప్రతి గణిత ఉపకరణాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగించేస్తున్నాడు అనేది ఈ క్రింది లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఫస్ట్ వన్ నైపుణ్యము, సెకండ్ వన్ జ్ఞానము, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ అవగాహన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. వీలైనన్ని విధాలుగా ఉపయోగించాడటండి.
నైపుణ్యం, వాడికి నచ్చినట్టుగా ఉపయోగించేస్తున్నాడు గణిత ఉపకరణాన్ని. సో అది నైపుణ్యము, వాడు నైపుణ్యం పరిచాడు. ఏంటి, ఒక పరికరాన్ని ఎంపిక చేయడం అన్నా నైపుణ్యమే, వీలైనన్ని విధాలుగా ఉపయోగించడం అన్నా నైపుణ్యమే. ఇక్కడ నేను మీకు రెండు చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక గణిత ఉపకరణాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగించినా అది నైపుణ్యమే అవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి, ఆ పరికరాన్ని ఇక్కడ బోల్డ్ పరికరాల్లో ఒకటి ఎంపిక చేసినా కూడా అది నైపుణ్యమే అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి. అలాగే పరికరాన్ని సూచించాడు అనుకోండి, అది వినియోగం అవుతుంది. ఒక పరికరాన్ని సూచించాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ఓకే ఒక టేబుల్స్ మనం చేయాలి అనుకోండి, లేదా భిన్నాలు మనము లెక్కలు చేయాలి అనుకుంటే భిన్నాల చట్రం ఉపయోగిస్తాము అని జస్ట్ చెప్పాడు. చెప్పితే అది మనకి వినియోగం అవుతుంది. భిన్నాల చట్రం భిన్నాలకు ఉపయోగిస్తామని చెప్తే వినియోగము. అదే భిన్నాల చట్రాన్ని కొన్ని వస్తువుల నుంచి తీశాడంటే అది నైపుణ్యము. అదే భిన్నాల చట్రాన్ని వాడు రకరకాలుగా ఉపయోగించేశాడు కాబట్టి అది కూడా నైపుణ్యము. ఇక్కడ నేను మూడు చెప్పాను, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది? ఫస్ట్ వన్ నైపుణ్యము, సెకండ్ వన్ సామర్థ్యాలు, థర్డ్ వన్ అభిరుచులు, ఫోర్త్ వన్ వైఖరులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పెంపొందించుకోవడం అనే స్పష్టీకరణ వైఖరులకి సంబంధించి, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడం అనేది వైఖరులు. ఇటువంటి కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. సో నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్ అండి, ఫలితాలను సరిచూచుట ఈ లక్ష్యం స్పష్టీకరణ. ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను, ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ జ్ఞానము, థర్డ్ వన్ కౌశలం, ఫోర్త్ వన్ వినియోగం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏం చెప్పాను, ఫలితాన్ని సరిచూచుట అవగాహన, అలాగే ఫలితాన్ని అంచనా వేయుట అవగాహన, కానీ ఫలితాన్ని తెలపడం వినియోగము. సో ఆన్సర్ మనకి అవగాహన, ఫలితాన్ని సరిచూచుట అవగాహన, ఫలితాన్ని అంచనా వేయుట అవగాహన, కానీ ఫలితాన్ని తెలపటము అనేది వినియోగము. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి క్వశ్చన్ దగ్గర చెప్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుండడం కోసం. సో నెక్స్ట్ క్వశ్చన్, సారనాథ్ స్థూపం నిర్మించింది ఎవరు అనే ప్రశ్న ఏ లక్ష్యము? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ నైపుణ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జ్ఞానము. నిర్మించింది ఎవరు అనే క్వశ్చన్ మార్క్, ఎందుకు, ఎవరు ఇలాంటి వాటికి మనకి జ్ఞానము అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 33rd క్వశ్చన్, ఏస్ టు బి ఈక్వల్స్ టు 3:4, బీస్ టు సి ఈక్వల్స్ టు 5:6, అయినా ఏస్ టు సి ఈక్వల్స్ టు ఎంత అంటే లెక్క మీరు చేసేయకండి. ఇక్కడ మీరు అక్కడ లక్ష్యాలు స్పష్టీకరణలు అడుగుతున్నారు, అది చూసుకోండి. లెక్క అయ్యో ఈ లెక్క మేము చేయాలా ఏంటి అనేసి అసలు ఆలోచించకండి, అది వదిలేయండి, ఇది మీకు అనవసరం. మైనస్ అను ప్రశ్న సాధించడంలో విద్యార్థితో ఈ సామర్థ్యం పెంపుదను, ఇది మీకు ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ సంబంధాలు ఏర్పరుస్తాడు, సెకండ్ వన్ విధానం జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, థర్డ్ వన్ ధర్మాలను గుర్తిస్తాడు, ఫోర్త్ వన్ సంబంధాలను గుర్తిస్తాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎలా అవుతుంది? సో ఏస్ టు బి ఈక్వల్స్ టు 3 అయింది, బీస్ టు సి ఈక్వల్స్ టు 5, బీస్ టు సి ఈక్వల్స్ టు 5:6 అయితే ఏస్ టు సికి ఆడు సంబంధం తెలుపుతున్నాడు కాబట్టి సంబంధాలను అక్కడ వాడు ఏర్పరుస్తున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్, విద్యార్థి గణించిన సామర్థ్యాలను సూచించేవి ఏవి? ఫస్ట్ వన్ ఉద్దేశ్యాలు, సెకండ్ వన్ లక్ష్యాలు, థర్డ్ వన్ నైతిక విలువలు, ఫోర్త్ వన్ స్పష్టీకరణలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామర్థ్యాలను, గణించిన సామర్థ్యాలను సూచించేవి. నేను ఏం చెప్పాను, విద్యార్థి, ఉపాధ్యాయుడు, తరగతి గదిలో అనేసి వస్తే మాత్రం అవి స్పష్టీకరణలు. ఓకే, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్, విశ్లేషణ చేయగలుగుట అనే స్పష్టీకరణ ఏ లక్ష్యమును సూచిస్తుంది? ఫస్ట్ వన్ వినియోగము, సెకండ్ వన్ జ్ఞానము, థర్డ్ వన్ నైపుణ్యము, ఫోర్త్ వన్ అవగాహన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయలేదా, అమ్మో వేగంగా లైక్ చేసి మరీ చూడండి, ఇంత కష్టపడి మీకోసమే కదా తయారు చేస్తున్నాను. అలా ఎలా లైక్ చేయకుండా ఉంటారు, అస్సలు ఇది అస్సలు బాగాలేదు. 35th క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశ్లేషణ చేయగలుగుతున్నాడు అంటే వాడు వినియోగిస్తున్నాడు. సో విశ్లేషణ చేయగలగడం అనేది వినియోగానికి చెందుతుంది. విశ్లేషణ చేయగలగడం అనేది వినియోగానికి చెందుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్,
36th క్వశ్చన్, విద్యార్థులు ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేయగలుగుతారనే బోధనా లక్ష్యం ఈ రంగానికి చెందుతుంది. ఫస్ట్ వన్ సృజనాత్మక రంగమా, సెకండ్ వన్ జ్ఞానాత్మక రంగమా, థర్డ్ వన్ భావావేశ రంగమా, ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. విశ్లేషణ చేయగలగడము అంటే ఏంటి? వినియోగము. సో వినియోగం అనేది దేనికి చెందుతుంది? జ్ఞానాత్మక రంగానికి చెందుతుంది. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 37th క్వశ్చన్, ఈ క్రింది నికషాంశ రూపాలలో ఏది సంబంధాలను ఏర్పాటు చేస్తారనే స్పష్టీకరణను పరీక్షించడానికి అనుకూలం అయినవి? ఫస్ట్ వన్ సత్య అసత్య నికషాంశం, సెకండ్ వన్ బహుళైచ్ఛిక నికషాంశము, థర్డ్ వన్ పూరకాంశ నికషాంశము, ఫోర్త్ వన్ సాదృశ్యాల నికషాంశము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. క్వశ్చన్ ఒకసారి చూడండి. సాదృశ్యాల నికషాంశము, సంబంధాలను ఏర్పాటు చేస్తారనే స్పష్టీకరణను పరీక్షించడానికి ఏం వాడతారు? సాదృశ్యాల నికషాంశము. నికష అంటే ఏంటి ఫ్రెండ్స్? పరీక్ష. సో సాదృశ్యాల నికషాంశాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 38th క్వశ్చన్, వివిధ ఆహార పదార్థాలలో ఉండే పోషక విలువల గురించి నేర్చుకున్న తర్వాత విద్యార్థులు వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. ఈ వాక్యము ఈ విలువను సూచిస్తుంది. ఫస్ట్ వన్ క్రమశిక్షణా విలువ, సెకండ్ వన్ సామాజిక విలువ, థర్డ్ వన్ సాంస్కృతిక విలువ, ఫోర్త్ వన్ సృజనాత్మక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వివిధ ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువల గురించి నేర్చుకున్న తర్వాత విద్యార్థులు వాళ్ళ ఆహారపు అలవాట్లను క్రమశిక్షణ రూపంలో మార్చుకుంటారు, కాబట్టి క్రమశిక్షణ విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, 39th క్వశ్చన్, 5వ తరగతిలో ఆకారాలతో ఆటలు అనే గణిత అంశం నేర్చుకున్న చందు అనే విద్యార్థి తన ఇంటిని పోలిన వివిధ ఆకారాల చిత్రపటాలు సేకరించాడు. ఈ ప్రవర్తనా వాక్యం దేన్ని తెలుపుతుంది? ఫస్ట్ వన్ గమ్యము, సెకండ్ వన్ లక్ష్యము, థర్డ్ వన్ స్పష్టీకరణ, ఫోర్త్ వన్ అభ్యసన అనుభవము. సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి. ఇప్పుడే చెప్పా దీని గురించి కూడా. ఏం చెప్పాను? స్పష్టీకరణ. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య జరిగేది ఏదైనా సరే అది స్పష్టీకరణ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 40th క్వశ్చన్, ఉద్దేశ్యాలు చేరడానికి సోపానాలుగా వేటిని పిలుస్తాము? ఫస్ట్ వన్ గమ్యాలు, సెకండ్ వన్ లక్ష్యాలు, థర్డ్ వన్ అభ్యసన ఫలితాలు, ఫోర్త్ వన్ స్పష్టీకరణలు. సో కరెక్ట్ ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేసేయండి. ఆల్రెడీ దీని గురించి కూడా నేను చెప్పేశాను. లక్ష్యాలండి, లక్ష్యాలు ఏర్పరచుకుంటేనే కదా ఉద్దేశాలను చేరుకోగలము. ఆశయాల తర్వాత ఏమొస్తుంది? ఉద్దేశాలే. ఉద్దేశాల తర్వాత లక్ష్యాలు. అంటే లక్ష్యాలను మనం ఏర్పరచుకుంటేనే ఉద్దేశాలను చేయగలము. ఉద్దేశాలను ఏర్పరచుకుంటేనే మనము ఆశయాలకి, గమ్యస్థానానికి చేరగలము. సో ఈ విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్, 41st క్వశ్చన్, విద్యా లక్ష్యాలు చేరుకోవడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించిన మార్గాలను ఏమంటారు? ఫస్ట్ వన్ అభ్యసన సాధనాలు, సెకండ్ వన్ అభ్యసన పద్ధతులు, థర్డ్ వన్ అభ్యసన అనుభవాలు, ఫోర్త్ వన్ కనీస స్థాయిలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏం చెప్పాను? అభ్యసన అనుభవాలు. ఆల్రెడీ చెప్పేశాను అభ్యసన అనుభవాలు. తరగతి గదిలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండే ప్రతీదీ కూడా స్పష్టీకరణలు. ఈ స్పష్టీకరణల, ఈ రెండు రకాల స్పష్టీకరణలు అలాగే అభ్యసన ఫలితం అనేది దేనికి సంబంధిస్తుంది? అభ్యసన అనుభవాల్లో ఉంటాయి. అభ్యసన అనుభవాలు అంటే ఏంటి? ఒక విద్యార్థి ఒక పాఠానికి, పాఠం విన్న తర్వాత ఆ పాఠానికి గురి కాకముందు, గురైన తర్వాత వచ్చేవి, అంటే గురవుతూ ఉండగా వచ్చేవి స్పష్టీకరణలు అయితే ఆ విద్యార్థి పూర్తిగా పాఠం అయిపోయిన తర్వాత ప్రవర్తన లక్ష్యాలు. సో ఈ మూడింటిని కలిపి మనము అభ్యసన అనుభవాలు అంటాము అని చెప్పాను. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి అభ్యసన అనుభవాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్, ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి రాకెట్ గొప్పతనము ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకున్న విద్యార్థి భవిష్యత్తులో శాస్త్రవేత్త కావాలనుకోవడం దేన్ని తెలుపుతుంది? ఫస్ట్ వన్ లక్ష్యము, సెకండ్ వన్ స్పష్టీకరణ, థర్డ్ వన్ అభ్యసన ఫలితము, ఫోర్త్ వన్ గమ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భవిష్యత్తులో శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. సో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కాబట్టి వాటిని గమ్యాలు అంటామరని ఇంతకుముందు చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్,
థర్డ్ క్వశ్చన్, స్టార్టింగ్లో అమ్మ ఎవరైనా మిడిల్లో ఈ లైవ్కి ఎవరైనా వచ్చినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, వీడియో ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఫస్ట్లో చాలా ఎక్కువ వివరించాను అండ్ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, బట్ ఇంకా ఇది చాలు, మీరు స్టార్టింగ్లో విన్నట్లయితే ఇంకా ఈజీ అవుతుంది. సో మిడిల్లో వచ్చిన వారు ఎవరైనా సరే ఫస్ట్ నుంచి ఎన్నిసార్లు అయినా మళ్ళీ వీడియో చూసుకోవచ్చు లైవ్ అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్ అండి, కనీస అభ్యసన స్థాయిలో అనగా ఎంత శాతం సాధించడం? ఫస్ట్ వన్ 70%, సెకండ్ వన్ 90%, థర్డ్ వన్ 60%, ఫోర్త్ వన్ 80%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 80% సాధిస్తే వాటిని కనీస అభ్యసన స్థాయిలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూమ్స్ వర్గీకరించినటువంటి విద్యా లక్ష్యాలు, ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ భావావేశ రంగము, థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగము, ఫోర్త్ వన్ పై వన్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్లూమ్స్ మూడు రకాలుగా వర్గీకరించారు కదా, జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము. సో ఈ మూడు కూడా మనకు వస్తున్నాయి కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్, అనువాదము, వ్యాఖ్యానము, బహిర్వేషణాలు ఈ క్రింది లక్ష్యాలకు చెందినవి. ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ సంశ్లేషణ, ఫోర్త్ వన్ విశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీనికి మీరు ఈ మూడు కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఒక విద్యార్థి అనువదించాడు, అవగాహన అని పెట్టేయండి, వ్యాఖ్యానించాడు, అవగాహన అని పెట్టేయండి, బహిర్వేషణాలను ఇచ్చాడు, అవగాహన అని పెట్టేయండి. సో ఈ మూడు కూడా ఈ అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్, గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం అని ప్రవచించినది ఎవరు? ఫస్ట్ వన్ పావులూరి మల్లన్న, సెకండ్ వన్ కొమీనియస్, థర్డ్ వన్ భాస్కరాచార్య, ఫోర్త్ వన్ ఆర్యభట్ట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పావులూరి మల్లన్న. నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్, బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు. ఫస్ట్ వన్ ఏమి బోధించాలి, ఎట్లా బోధించాలి, ఎందుకు బోధించాలి, ఫోర్త్ వన్ పై వన్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అన్నిండి, మనకి బోధన చేసేటప్పుడు అసలు చేయడానికి ముందు ఏమేమి ఆలోచనలు వస్తాయో మనకే తెలీదు. అవి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఈజీగా చేసేయచ్చు. అసలు ఏం బోధించాలి, ఎట్లా బోధించాలి, ఎందుకు బోధించాలి, సేమ్ నేను ఇలానే ఆలోచిస్తాను. ఈ వీడియో చేయడానికి ముందు ఒక 2-3 డేస్ నుంచి ఈ వీడియో చేయడానికి నాకు 2-3 డేస్ నుంచి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో అప్పటి నుంచి ఏం బోధించాలి, అసలు ఎలా చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే కదా మీకు చెప్తున్నాను. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 48th క్వశ్చన్, ఎట్లా బోధించాలి అన్నది దేనిని సూచిస్తుంది? ఫస్ట్ వన్ బోధనా పద్ధతుల, సెకండ్ వన్ విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ ఉద్దేశాల, ఫోర్త్ వన్ ఏది కాదా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనా పద్ధతి, ఎలా మనకి నచ్చిన విధంగా మనం బోధించడాన్ని అది బోధనా పద్ధతి, పిల్లలకి నచ్చిన విధంగా బోధించడాన్ని అది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, మనకి నచ్చినట్టు బోధించడాన్ని ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, ఇవన్నీ ఉన్నాయిగా. సో ఇవి బోధనా పద్ధతులు, టీచింగ్ స్టైల్స్. సో నా స్టైల్ మరి నచ్చిందా మీ అందరికీ? ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి నేను మార్చుకోవడానికి నాకు అవకాశం అయితే ఉంటుంది. కానీ అంత ఈజీగా మొహం మీద మరీ చెప్పేయొద్దు, కొంచెం బుద్ధిగా చెప్పండి, మేడం గారు కొంచెం మార్చుకోండి అని చెప్తే ఈజీగా కరిగిపోతా. సో నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్, బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలలో ఉపాధ్యాయుడు ముఖ్యంగా దేని గురించి తెలుసుకోవాలి? ఫస్ట్ వన్ ఏం బోధించాలి, సెకండ్ వన్ ఎట్లా బోధించాలి, థర్డ్ వన్ ఎందుకు బోధించాలి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎస్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎందుకు బోధించాలి, ఎందుకు నేను చెప్పాలి మీకు? ఎస్, మీరు సాధించాలి కాబట్టి నా టీచింగ్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పాలి. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ముఖ్యంగా మనకి ఎందుకు బోధించాలి, టీచర్ విద్యార్థికి విద్య కావాలి కాబట్టి ఒక విద్యా ఉపాధ్యాయుడు బోధించాలి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 50th క్వశ్చన్, విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఫస్ట్ వన్ విద్యార్థుల్లో వివిధ శక్తి సామర్థ్యాలను పెంపొందించడమా, సెకండ్ వన్ విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి తోడ్పడమా, సెకండ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఒకటి మరియు రెండు అండి, విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలను పెంపొందించడం అది ఉపాధ్యాయులుగా మన యొక్క బాధ్యత. అలాగే విద్యార్థి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి కూడా తోడ్పడడం ఉపాధ్యాయులుగా మన యొక్క బాధ్యత. కాబట్టి ఈ రెండు కూడా ముఖ్య ఉద్దేశాలే అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, గణిత శాస్త్ర బోధనకు గల కొన్ని శక్తులని ఏమంటారు? ఫస్ట్ వన్ ఉద్దేశాలు, సెకండ్ వన్ బోధనా విలువలు, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కొంచెం గొంతు డిస్టర్బ్ అయిపోతుంది ఇలా అరవడం వలన. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణిత శాస్త్ర బోధనలకు గల శక్తుల్ని బోధనా విలువలు అంటారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 52nd క్వశ్చన్, ఏ ప్రయోజనాన్ని ఆశించి గణితాన్ని బోధిస్తామో వాటిని ఏమంటారు? ఫస్ట్ వన్ ఉద్దేశాలు, సెకండ్ వన్ విలువలు, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఉద్దేశాలండి. ఈ యొక్క గణిత శాస్త్రాన్ని ఎందుకు బోధిస్తాము? పిల్లలకి రావాలి. సో ఆ ప్రయోజనం కోసం మనము కష్టపడుతున్నాం, కాబట్టి ఉద్దేశాలు అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థిలో గల ప్రవర్తన మార్పులని ఏమంటారు? 53rd క్వశ్చన్ అండి, విద్యార్థిలో గల ప్రవర్తన మార్పులని ఏమంటారు? నేను ఆల్రెడీ చెప్పేస్తాను, మళ్ళీ అడగండి, ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ వన్ విలువలు, సెకండ్ వన్ లక్ష్యాలు, థర్డ్ వన్ ఉద్దేశాలు, ఫోర్త్ వన్ స్పష్టీకరణలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్పష్టీకరణ నేను చెప్పాను కదా, విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఏం జరిగినా అది స్పష్టీకరణే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 54th క్వశ్చన్, విలువ ఉద్దేశం మధ్య గల సంబంధం ఏంటి? ఫస్ట్ వన్ విలువ ఉద్దేశంపై ఆధారపడును, సెకండ్ వన్ ఉద్దేశం విలువలపై ఆధారపడును, థర్డ్ వన్ ఒకటి మరియు రెండు, ఫోర్త్ వన్ ఒకటి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విలువ అనేది ఉద్దేశంపై ఆధారపడుతుంది, అలాగే ఉద్దేశం అనేది విలువలపై ఆధారపడుతుంది. సో విలువకి ఉద్దేశానికి మధ్య ఈక్వల్ సంబంధం అయితే ఉంది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 55th క్వశ్చన్, విలువలన్నీ వీటి ద్వారా పొందగలము. దేని ద్వారా విలువలను పొందుతామండి? ఫస్ట్ వన్ గణిత శాస్త్రమా, సెకండ్ వన్ విజ్ఞాన శాస్త్రమా, థర్డ్ వన్ సాంఘిక శాస్త్రమా, ఫోర్త్ వన్ పై వన్నియా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఎంత గొంతు చించుకొని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ మ్యాథ్స్కి సంబంధించి సైన్స్, సోషల్ కూడా సేమ్గా ఉంటాయండి. విద్యా లక్ష్యాలు, వర్గీకరణలు అనేవి సేమ్, సైన్సు, ఈ మ్యాథ్స్, సోషల్ ఈ మూడు కూడా ఒకే విధంగా ఉంటాయి. అందుకే మనకి ట్రై మెథడ్స్ అంటారు. ట్రై మెథడ్స్ అని ఎందుకు అంటారు తెలుసా? మ్యాక్సిమం ఒకే విధంగా ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే, జస్ట్ వన్ వర్డ్ అయితే మారుతుంది తప్ప మిగతా అన్నీ సేమ్ టు సేమ్గా ఉంటాయి. అందుకు నేను ఈరోజు మీకు ఇంత గొంతు చించుకొని చెప్తున్నా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇవన్నీ అండి, విలువలన్నీ కూడా గణిత శాస్త్రం వలన పొందుతాం, విజ్ఞాన శాస్త్రం వలన పొందుతాం, సాంఘిక శాస్త్రం వలన కూడా మనము పొందుతాము. నెక్స్ట్ క్వశ్చన్, 56th క్వశ్చన్, బ్లాక్ ఫారెస్ట్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ఎన్ని? ఫస్ట్ వన్ 6, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం అస్సలు ఊరుకోను, ఫాస్ట్గా లైక్ చేసేయండి. కొట్టేస్తాను అనుకున్నారా? అస్సలు కొట్టనులేండి. మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ ఫారెస్ట్ వర్గీకరణ ప్రకారము మనకి విద్యా విలువలు మొత్తం 3. సో నెక్స్ట్ క్వశ్చన్, 57th క్వశ్చన్, స్కోర్లింగ్ ప్రకారము విద్యా విలువ, ఫస్ట్ వన్ దృక్పథాలు, సెకండ్ వన్ భావనలు, థర్డ్ వన్ సామర్థ్యాలు, ఫోర్త్ వన్ పై వన్యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృక్పథాలకి సంబంధించిందే, భావనలకి సంబంధించిందే, సామర్థ్యాలకు సంబంధించిందే స్కోర్లింగ్ ప్రకారము విద్యా విలువ అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, 58th క్వశ్చన్, మంచి నడవడి ఆశయాలు ఈ క్రింది విలువల క్రిందకు వస్తాయి. ఫస్ట్ వన్ క్రమశిక్షణ విలువ, సెకండ్ వన్ ప్రయోజన విలువ, థర్డ్ వన్ సాంస్కృతిక విలువ, ఫోర్త్ వన్ ఏది కాదా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంస్కృతిక విలువలు, మంచి నడవడి, నేను సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకోవడము సాంస్కృతిక విలువ. అలాగే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నానే, నాకంటూ ఒక టీచర్గా మీ అందరి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో నాది కూడా సాంస్కృతిక విలువ, సాంస్కృతిక విలువ. సో మనకి మంచి నడవడి ఆశయాలు అనేవి సాంస్కృతిక విలువల కిందకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 59th క్వశ్చన్ ఫ్రెండ్స్, దేశ పురోభివృద్ధినే సాధించగల గణితం మరొకరానిది అన్నది ఎవరు? ఫస్ట్ వన్ నెపోలియన్, సెకండ్ వన్ ఫ్రాస్ట్, థర్డ్ వన్ బైకన్, ఫోర్త్ వన్ లాక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బ్యాకన్. దేశ పురోభివృద్ధినే సాధించగల గణితం మరవరానిది అనేది బ్యాకన్. నెక్స్ట్ 60th క్వశ్చన్, సకల శాస్త్రాలకు మూలము ద్వారం లాంటిది గణితము అన్నది ఎవరు? ఫస్ట్ వన్ బేకన్, సెకండ్ వన్ నెపోలియన్, థర్డ్ వన్ ఫ్రాస్ట్, ఫోర్త్ వన్ స్కోర్లింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇవి మీకు గన్ షాట్ క్వశ్చన్స్, మీరు గుర్తుంచుకోవాలి. కోర్స్ అంటారా, ఎన్నని కోర్స్ గుర్తుంచుకుంటారండి, నాకు అక్కడ అర్థం కాదు. నేను వేరొకరిని విమర్శించట్లేదు, బట్ కోర్స్ అంటే ఆ కోర్స్ అయినా మనం గుర్తుంచుకోవాలి కదా, దానికి బదులు ఇదేదో చదివితే 3-4 సార్లు ఇదే గుర్తుండిపోద్దు కదా. సో నేనైతే అలానే ఆలోచిస్తాను, మరి మీరు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్, 61st క్వశ్చన్, దేశాభివృద్ధిని సాధింపగల గణితం మరవరానిది. ఫస్ట్ వన్ బేకన్, సెకండ్ వన్ నెపోలియన్, థర్డ్ వన్ హిట్లర్, ఫోర్త్ వన్ కొమినియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. దేశ పురోభివృద్ధిని సాధించగల గణితం మరవరానిది అన్నది బ్యాకన్, అలాగే ఇక్కడ చూడండి దేశాభివృద్ధినే సాధింపగల గణితం మరవరానిది అన్నది ఎవరు? నెపోలియన్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 62nd క్వశ్చన్, జీవితంలో క్రమ పద్ధతి అవసరం, అటువంటి లక్షణాన్ని మనం గణిత పఠనం ద్వారా పొందుతాం అనేది ఏ గణిత విద్యా విలువ? ఫస్ట్ వన్ ప్రయోజన విలువ, సెకండ్ వన్ క్రమశిక్షణ విలువ, థర్డ్ వన్ సిద్ధపరిచే విలువ, ఫోర్త్ వన్ సాంస్కృతిక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రయోజన విలువ. జీవితంలో క్రమ పద్ధతి అనేది అవసరం, అటువంటి లక్షణాన్ని మనము గణిత పఠనం ద్వారా పొందుతాం అనేది మనకి ఉపయోగపడుతుంది కదండి గణితం, కాబట్టి ప్రయోజన విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, 63rd క్వశ్చన్, నక్షత్రాలు గ్రహాలు కూడా గణిత నియమం ప్రకారం నడుస్తాయి అనేది ఏ గణిత విద్యా విలువ? ఫస్ట్ వన్ క్రమశిక్షణ విలువ, సెకండ్ వన్ సాంస్కృతిక విలువ, థర్డ్ వన్ ప్రయోజన విలువ, ఫోర్త్ వన్ కళాత్మక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రయోజన విలువ. నక్షత్రాలు గ్రహాలు కూడా గణిత నియమం ప్రకారం నడుస్తాయి అనేది మనకి ప్రయోజన విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, 64th క్వశ్చన్, గణితాధ్యయనం ద్వారా విద్యార్థులు పొందే ముఖ్యమైన క్రమశిక్షణ విలువలు ఏవి? ఫస్ట్ వన్ వేగము, సెకండ్ వన్ ఖచ్చితత్వము, థర్డ్ వన్ ముక్కుసూటితనము, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో రెండు పొందుతారండి, వేగము పొందుతారు అలాగే ఖచ్చితత్వం కూడా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకు అవుతుంది, గణిత అధ్యయనం ద్వారా వేగమును అలాగే ఖచ్చితత్వాన్ని పొందుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 65th క్వశ్చన్ అండి, సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకునే జరిగే అంతర్గత అంకగణితమే అభ్యాసమే సంగీతం అని కళాత్మక విలువలను గురించి వివరించింది ఎవరు? ఫస్ట్ వన్ యూరిపిడిస్, సెకండ్ వన్ లైబ్నిట్జ్, థర్డ్ వన్ స్మిత్, ఫోర్త్ వన్ బేకన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 66th క్వశ్చన్, విద్యా ఉద్దేశ్యాలనేవి ఫస్ట్ వన్ అంతిమ ఉద్దేశ్యాలు, సెకండ్ వన్ ఇవి నిర్దిష్టంగా ఉండవు, థర్డ్ వన్ ఆచరణాత్మకం కావు, ఫోర్త్ వన్ పై వన్ యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మొత్తం అండి, అంతిమ ఉద్దేశాలు విద్యా ఉద్దేశాలే, ఇవి నిర్దిష్టంగా ఉండవు, విద్యా ఉద్దేశాలే ఆచరణాత్మకం కావు, విద్యా ఉద్దేశాలే పై వన్ యు, అంటే ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 67th క్వశ్చన్, బోధనోద్దేశాల పరిధిని బట్టి ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బోధన ఉద్దేశాల పరిధిని బట్టి మనకి 2 రకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 68th క్వశ్చన్, బోధనా ఉద్దేశాల పరిధిని బట్టి ఏవి? ఫస్ట్ వన్ సాధారణ ఉద్దేశాలు, సెకండ్ వన్ నిర్దిష్ట ఉద్దేశాలు, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోధనా ఉద్దేశాల పరిధిని బట్టి మనకి 2 రకాలు, సాధారణ ఉద్దేశాలు, నిర్దిష్ట ఉద్దేశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక ఇంకొకటి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, మనకి 80% సాధిస్తే కనీస అభ్యసన స్థాయిలు, 80% సాధిస్తే కనీస అభ్యసన స్థాయిలు, అలాగే 90% సాధిస్తే వాటిని ప్రావీణ్యత స్థాయిలు అంటారండి. ప్రావీణ్యత స్థాయిలు గుర్తుపెట్టుకోండి, 80% అనేది విద్యార్థి సాధిస్తే వాటిని కనీస అభ్యసన స్థాయిలు అంటారు, అలాగే 90%
కోర్సెస్ సాధిస్తే వాటిని ప్రావీణ్యత స్థాయిలు అంటారు. అలాగే అభ్యసన ఫలితాలు ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనలో కనిపిస్తే వాటిని బోధనా లక్ష్యాలు లేదా ప్రవర్తన లక్ష్యాలు అంటారు. సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 69th క్వశ్చన్ అండి. పాఠశాల స్థాయిలో విద్యా విధానాలు ఏవి? ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయి, సెకండ్ వన్ ప్రాథమికోన్నత స్థాయి, థర్డ్ వన్ ఉన్నత పాఠశాల స్థాయి, ఫోర్త్ వన్ పై వన్ యు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పై వన్ యూ అండి, ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాల స్థాయిలో విద్యా విధానాలు ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత స్థాయి, ఉన్నత పాఠశాల స్థాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 70th క్వశ్చన్ అండి. ఇతని అభిప్రాయం ప్రకారం ఉద్దేశ్యాలు వ్యూహాన్ని తెలియజేస్తాయి. ఫస్ట్ వన్ స్ట్రాస్, సెకండ్ వన్ బేకర్స్, థర్డ్ వన్ ఎగ్లెస్టన్, ఫోర్త్ వన్ ఫ్రాస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎగ్లెస్టన్. తర్వాత 71st క్వశ్చన్, ఎగ్లెస్టన్ ప్రకారము కార్యసాధన ఉపాయాలను సూచించే స్వభావం కలివి ఏవి? ఫస్ట్ వన్ ఉద్దేశాలు, సెకండ్ వన్ లక్ష్యాలు, థర్డ్ వన్ విలువలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఎగ్లెస్టన్ ప్రకారము కార్యసాధన ఉపాయాలను సూచించే స్వభావం కల వాటిని లక్ష్యాలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 72nd క్వశ్చన్, స్కిన్నర్ థారండైక్ ప్రకారము అభ్యసన అనేది ఫస్ట్ వన్ ప్రవర్తన యొక్క పరివర్తన, సెకండ్ వన్ ప్రవర్తన రూపం ఇవ్వడం, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సైన్స్ సోషల్ చెప్పేటప్పుడు ఎంత గట్టిగా వివరించకపోవచ్చు, అందుకే మీరు ఇప్పుడే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ మూడు మ్యాక్సిమం ఒకే విధంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, స్కిన్నర్ థారండైక్ ప్రకారం అభ్యసన అనేది ప్రవర్తన యొక్క ప్రవర్తనలో జరిగినటువంటి పరివర్తన. సో నెక్స్ట్ క్వశ్చన్ 73rd క్వశ్చన్, భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను 1964లో రూపొందించినటువంటి విద్యావేత్త ఎవరు? ఫస్ట్ వన్ బిఎస్ బ్లూమ్స్, సెకండ్ వన్ క్రాత్వాల్, థర్డ్ వన్ ఎలిజబెత్ సింప్సన్, ఫోర్త్ వన్ ఆర్హెచ్ దవే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను 1964లో రూపొందించినటువంటి విద్యావేత్త క్రాత్వాల్. సో మనము దీని గురించి ఒకసారి చెప్తాను చూడండి. భావావేశ రంగానికి 1964లో క్రాత్వాల్ రూపొందించారు. అలాగే జ్ఞానాత్మక రంగం వచ్చేసరికి మనకి 1956లో ఎవరు రూపొందించారు? బ్లూమ్స్ అండి. ఈ బ్లూమ్స్కి సహాయం చేసిన వారు గాగ్నే. సో జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానాత్మక రంగం వచ్చేసరికి మనకి 1956లో రూపొందించారు. సో దీనికి ఎవరు కృషి చేశారు అంటే బ్లూమ్స్ కృషి చేశారు, అతనికి సహాయం చేసింది గాగ్నే. అలాగే భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను 1964లో సూచించారు క్రాత్వాల్ గారు, రూపొందించినటువంటి విద్యావేత్త. అలాగే మానసిక చలనాత్మక రంగంకి వచ్చేసరికి మనకి 1972లో సూచించారు. ఇది మనకి సోషల్కి సంబంధించి 1972 ఇచ్చాడండి. 1964 మనకి మ్యాథ్స్కి సంబంధించి 1964 మానసిక చలనాత్మక రంగము. ఎవరు కృషి చేశారు అంటే సింప్సన్ అనేది అమెరికాలో కృషి చేశారు సింప్సన్. అలాగే భారత్లో మనకి దవే కృషి చేశారండి మానసిక చలనాత్మక రంగం గురించి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 74th క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను రూపొందించింది ఎవరు? ఫస్ట్ వన్ ఎలిజబెత్ సింప్సన్, ఇప్పుడే చెప్పాను అందుకే. సెకండ్ వన్ ఆర్హెచ్ దవే, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ క్రాత్వాల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ అండి, ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. ఏం చెప్పాను, అమెరికాలో మనకి కృషి చేసింది సింప్సన్, భారత్లో దవే. సో వీళ్ళిద్దరూ కూడా మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ 75th క్వశ్చన్ అండి, జ్ఞానాత్మక రంగంలో ప్రజ్ఞా నైపుణ్యాలు సామర్థ్యాలకు చెందిన లక్ష్యాలు ఏంటి? ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ సంశ్లేషణ విశ్లేషణ, ఫోర్త్ వన్ పైవన్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జ్ఞానాత్మక రంగంలో నైపుణ్యాలు ఏంటి? అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, ఇవన్నీ కూడా మనకి జ్ఞానాత్మక రంగంలో వచ్చినటువంటివే. సో నెక్స్ట్ క్వశ్చన్ 76th క్వశ్చన్, దీనిలో తెలియని పరిస్థితిని విశ్లేషణ చేసి దానికి సమానమైన తెలిసిన పరిస్థితిని నిర్ణయించి అన్వయించి ఫలితాన్ని పొందాలి. ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ వినియోగమా, థర్డ్ వన్ సంశ్లేషణ, ఫోర్త్ వన్ విశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఏం చెప్పాను నేను, ఫలితాలను పొందాడు కాబట్టి
వినియోగం అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫలితాన్ని పొందాడు కాబట్టి దాన్ని వినియోగం అంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఎవరైనా లైవ్లోకి వస్తే మాత్రం ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. ఫస్ట్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను వీటి గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, 77th క్వశ్చన్, ఈ క్రింది వానిలో జ్ఞానం లక్ష్యానికి చెందని అంశం ఏది? ఫస్ట్ వన్ నిర్దిష్ట యథార్థాలు, సెకండ్ వన్ అనువాదము, థర్డ్ వన్ ధోరణులు అనుక్రమాలు, ఫోర్త్ వన్ సార్వత్రికాలు అమూర్తీకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఇది మనకి లేదు అంటే ఈ మిగతా మూడు ఉన్నాయనే కదా. సో నిర్దిష్ట యథార్థాలు ఉన్నాయి, అనువాదం ఉంది, సార్వత్రికాలు అమూర్తీకరణాలు అనేవి జ్ఞానం లక్ష్యానికి చెందినటువంటి అంశాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 78th క్వశ్చన్, ఈ రంగానికి చెందిన లక్ష్యాలను నిర్వచించడం కొంచెం కష్టం. ఫస్ట్ వన్ భావావేశ రంగమా, సెకండ్ వన్ జ్ఞానాత్మక రంగమా, థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగమా, ఫోర్త్ వన్ పై వన్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలను నిర్వచించడం అనేది కొంచెం కష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్, 79th క్వశ్చన్, ఇది విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని సూచిస్తుంది. ఫస్ట్ వన్ ప్రతిస్పందించడం, సెకండ్ వన్ వ్యవస్థాపనం, థర్డ్ వన్ విలువ కట్టడం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని విలువ కట్టడం అనేది సూచిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 80th క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏది? ఫస్ట్ వన్ అనుకరణ, సెకండ్ వన్ సునిశితత్వం, థర్డ్ వన్ హస్తలాగం, ఫోర్త్ వన్ పై వన్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పై వన్ యూ. చూడండి మళ్ళీ చెప్తా, జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటివి జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము. ఈ ఆరు కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి చెందాయి. అలాగే భావావేశ రంగానికి ఏమేమి చెందుతాయి? గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, శీలస్థాపనము. ఈ ఐదు కూడా మనకి భావావేశ రంగానికి చెందుతాయి. అలాగే మానసిక చలనాత్మక రంగానికి ఏం చెందుతాయి? అనుకరణ, హస్తలాగవము, సునిశితత్వము, ఉచ్చారణ, స్వాభావీకరణము. ఈ ఐదు కూడా మనకి మానసిక చలనాత్మక రంగానికి చెందుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 81st క్వశ్చన్, ఇది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యము. సో ఫస్ట్ వన్ సహజీకరణము, సెకండ్ వన్ సునిశితత్వము, థర్డ్ వన్ ఉచ్చారణ, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం చెప్పాను మనకి ఏదైతే లాస్ట్లో ఉందో చెప్పానా, మనకి మానసిక చలనాత్మక రంగంలో ఐదు ఉన్నాయి. ఏంటేంటి? అనుకరణ, హస్తలాగము, సునిశితత్వము, ఉచ్చారణ, స్వభావీకరణ. అలాగే ప్రతి దాంట్లో ఉన్నాయి కదా ఈ స్వభావీకరణ లేదా సహజీకరణం అనేది ఐదవది. మనకి లాస్ట్లో ఏదైతే ఉందో దాన్ని అత్యున్నత లక్ష్యం అంటారు. ఆ పార్టీకి సంబంధించి మనకి అత్యున్నత లక్ష్యము, మానసిక చలనాత్మానికి చెందినటువంటి అత్యున్నత లక్ష్యము సహజీకరణము. అత్యల్ప లక్ష్యము, అది దిగువ స్థాయి లక్ష్యం వచ్చేసరికి ఫస్ట్ వన్ అనుకరణ వస్తుంది. సో అలాగే ప్రతి దాంట్లో, అలాగే జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యము లాస్ట్ మూల్యాంకనం ఉంది కదా. సో అత్యున్నత అది అంటే లాస్ట్ది, మూల్యాంకనాన్ని అత్యున్నత లక్ష్యం అంటారు. అలాగే భావావేశ రంగానికి చెందినటువంటి అత్యున్నత స్థాయి లక్షణము శీల స్థాపనము. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 82nd క్వశ్చన్, బ్లూమ్స్ యొక్క వర్గీకరణలను సవరించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఎల్డబ్ల్యూ అండర్సన్, సెకండ్ వన్ డిఆర్ క్రాత్వాల్, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎల్డబ్ల్యూ అండర్సన్, అలాగే డాక్టర్ ఆర్ క్రాత్వాల్ బ్లూమ్స్ వర్గీకరణను సవరించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 83rd క్వశ్చన్, విద్యార్థి గణిత పాఠ్యాంశానికి చెందిన పదాలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు, ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగము, ఫోర్త్ వన్ సంశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇవి మీకు టెట్కి మాత్రమే కాకుండా డిఎస్సికి కూడా ఉపయోగపడతాయి. సో మీరు మ్యాక్సిమం నేను చెప్పిందంతా నోట్స్లా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఖచ్చితంగా ఆలోచించండి, నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి మీకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. జ్ఞప్తికి తెచ్చుకోవడం వచ్చేసి మనకి జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ. సో నెక్స్ట్ క్వశ్చన్, 84th క్వశ్చన్, సమస్యకు తగు సూత్రాన్ని సూచించడము, దత్తాంశాల్లో గల సన్నిహిత సంబంధాన్ని గుర్తించడము, భావాలను విచక్షణ చేయడము, చిత్రపటాలను వ్యాఖ్యానించడము, ఇవన్నీ కూడా ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలు? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ అవగాహన, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అవగాహనకు చెందినటువంటివి ఏంటేంటి? తగు సూత్రాన్ని సూచిస్తాడు,
సంబంధాన్ని గుర్తిస్తాడు, భావాలను విచక్షణ చేస్తాడు, చిత్రపటాలను వ్యాఖ్యానిస్తాడు. ఇవన్నీ కూడా అవగాహనకు చెందినటువంటివి. నేను ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్, 85th క్వశ్చన్, సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కోవడము, పరస్పర సంబంధాలను స్థాపించడము, నూతన పద్ధతులను సూచించడము మొదలైనవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలో? 85th క్వశ్చన్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగం, ఫోర్త్ వన్ విశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వినియోగానికి చెందినటువంటివి, ఇక్కడ అవగాహనకు చెందినటువంటివి ఇచ్చాను 84th క్వశ్చన్లో. ఇక్కడ మీకు 85th క్వశ్చన్లో వినియోగానికి సంబంధించినవి ఇచ్చాను. ఏంటంటే, సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కోవడము, పరస్పర సంబంధాలను స్థాపించడము, నూతన పద్ధతిని సూచించడం, ఇవన్నీ కూడా మన వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 86th క్వశ్చన్, విద్యార్థి భిన్నాలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యలను విశ్లేషణ చేస్తాడు అన్నది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ వినియోగం, ఫోర్త్ వన్ నైపుణ్యం. విశ్లేషణ చేస్తాడు అనేది ఆల్రెడీ చెప్పాను దేనికి సంబంధించిందో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశ్లేషణ చేయడం అనేది వినియోగానికి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్, 87th క్వశ్చన్ అండి, బ్రెస్లీచ్ వర్గీకరించిన విద్యా విలువ కానిది. ఫస్ట్ వన్ అవగాహనలు, సెకండ్ వన్ అభినందనలు, థర్డ్ వన్ అభిరుచులు, ఫోర్త్ వన్ అలవాట్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బ్రెస్లీచ్ వర్గీకరించిన విద్యా విలువ కానిది అభిరుచి. సో నెక్స్ట్ క్వశ్చన్, 88th క్వశ్చన్, స్కార్లింగ్ అనే శాస్త్రవేత్తకు చెంది బ్లాక్ హారెస్ట్ అనే శాస్త్రవేత్తకు చందన విలువ ఏంటి? ఫస్ట్ వన్ దృక్పథాలు, సెకండ్ వన్ భావనలు, థర్డ్ వన్ సమాచారం, ఫోర్త్ వన్ సామర్థ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్కార్లింగ్ అనే శాస్త్రవేత్తకు చెంది బ్లాక్ హారెస్ట్ అనే శాస్త్రవేత్తకు చందన విలువ, సామర్థ్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 89th క్వశ్చన్ అండి, ఒక ఆలోచన సరళిగా గణితము అనే గణిత విద్యా విలువ ఏ శాస్త్రవేత్తకు సంబంధించినది? ఫస్ట్ వన్ యంగ్, సెకండ్ వన్ మున్నిక్, థర్డ్ వన్ స్కార్లింగ్, ఫోర్త్ వన్ బ్రెస్లీచ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక ఆలోచన సరళిగా గణితము అనేది యంగ్కి సంబంధించినటువంటి విద్యా విలువ. సో నెక్స్ట్ క్వశ్చన్, 90th క్వశ్చన్, చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితమే ఫస్ట్ వన్ విలువ, సెకండ్ వన్ గమ్యము, థర్డ్ వన్ లక్ష్యము, ఫోర్త్ వన్ స్పష్టీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ చెప్పా కదా, చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితాన్నే విలువలు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 91st క్వశ్చన్, పరీక్షాంశముల నిర్మాణానికి ఉపయోగపడేవి ఫస్ట్ వన్ లక్ష్యాలు, సెకండ్ వన్ స్పష్టీకరణలు, థర్డ్ వన్ గమ్యాలు, ఫోర్త్ వన్ ఉద్దేశ్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చెప్పాను, ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య జరిగే స్పష్టీకరణలు. 91st క్వశ్చన్కి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మేధా సంబంధిత అలవాట్లు శక్తి సామర్థ్యాలు అనేవి ఫస్ట్ వన్ ప్రయోజన విలువను సూచించును, సెకండ్ వన్ క్రమశిక్షణ విలువను సూచించును, థర్డ్ వన్ సాంస్కృతిక విలువను సూచించును, ఫోర్త్ వన్ కళాత్మక విలువను సూచించును. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. ఇదే విధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి చేస్తున్నాను. సో ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అడగడం కంటే నా ఛానల్లో వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్లో ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా చెప్పాను, టెట్ అండ్ డిఎస్సీ తెలుగు ప్రీవియస్ పేపర్లు లేదా తెలుగు ఏంటి క్లాసెస్, ఈ విధంగా చాలా ప్లేలిస్ట్లు అయితే ఏర్పాటు చేస్తాను. అవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి 400 వీడియోస్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో, నేను ఒకటి కాదు రెండు కాదు, అవన్నీ ఒకసారి మీరు చూడండి. సో ఆన్సర్ మరి చేసేసారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, క్రమశిక్షణ విలువను సూచిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 93rd క్వశ్చన్, జ్ఞానము నైపుణ్యాలు అనేవి ఏ విలువను సూచిస్తాయి? ఫస్ట్ వన్ ప్రయోజన విలువ, సెకండ్ వన్ క్రమశిక్షణ విలువ, థర్డ్ వన్ సాంస్కృతిక విలువ, ఫోర్త్ వన్ కళాత్మక విలువ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, జ్ఞానము నైపుణ్యాలు అనేవి ప్రయోజన విలువను సూచిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 94th క్వశ్చన్, గణిత విద్యా విలువల వర్గీకరణకు చందనిది ఏది? సో జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ చెందినదా చందనదా అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ సిద్ధపరిచే విలువ మున్నిక్, సెకండ్ వన్ గణితం యొక్క ఇతర విధులు యంగ్, థర్డ్ వన్ సమాచారము బ్రెస్లీచ్, ఫోర్త్ వన్ సామర్థ్యాలు స్కార్లింగ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి,
సమాచారము బ్రెస్లిచ్. సో నెక్స్ట్ క్వశ్చన్, 95th క్వశ్చన్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ కాంట్, సెకండ్ వన్ లాక్, థర్డ్ వన్ స్మిత్, ఫోర్త్ వన్ లైబ్నిజ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏం చేశారు? హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించింది లాక్. సో నెక్స్ట్ క్వశ్చన్, 96th క్వశ్చన్, విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరచగల శక్తులు. ఫస్ట్ వన్ విద్యా విలువలు, సెకండ్ వన్ విద్యా గమ్యాలు, థర్డ్ వన్ విద్యా ఉద్దేశాలు, ఫోర్త్ వన్ విద్యా లక్ష్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలు అభివృద్ధి గల శక్తులు విద్యా విలువలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 97th క్వశ్చన్, అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది అడిగారు మ్యాథ్స్లో కానిది. ఫస్ట్ వన్ కారణాలు తెలుపుతాడు, సెకండ్ వన్ ఫలితాలు సరిచూస్తాడు, థర్డ్ వన్ ఫలితాలు అంచనా వేస్తాడు, ఫోర్త్ వన్ ఫలితాలను తెలుపుతాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇది మ్యాథ్స్కే కాదండి, సైన్స్ సాఫ్ట్వేర్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కానిది వచ్చేసరికి ఫలితాలను తెలపడం అనేది కాదు, అలాగే కారణాలు తెలుపుతాడు, ఫలితాలను సరిచూస్తాడు, ఫలితాన్ని అంచనా వేస్తాడు. ఈ మూడు కూడా మనకి అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణలే. నెక్స్ట్ మరికొన్ని చెప్తాను, ఒకసారి చూడండి. ఫలితాన్ని సరిచూచుట, ఫలితాన్ని అంచనా వేయుట, ఈ రెండు అవగాహన. అలాగే ఫలితాన్ని తెలపటము వినియోగము. కావాలంటే రాసుకోండి. నెక్స్ట్ సరైన సూత్రాన్ని సూచించటము అవగాహన, సరైన సూత్రాన్ని ఎన్నుకోవడము వినియోగము, సరైన పద్ధతిని సూచించడము వినియోగము. నెక్స్ట్ సరైన పరికరాన్ని సూచించడము వినియోగము, సరైన పరికరాన్ని ఎంపిక చేయటము నైపుణ్యము, వీలైనన్ని విధాలుగా పరికరాన్ని ఉపయోగించటము నైపుణ్యము. ఇవన్నీ వీడియో మొత్తంలో నేను వివరించాను, కానీ మళ్ళీ ఒకసారి లాస్ట్లో మీకు అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ఇతరుల గురించి తెలుసుకోవటము అభిరుచి, ఇతరుల గురించి తెలుసుకోవటము మనకి వైఖరి. ఈ రెండు కూడా మనకు వస్తాయి. ఆ రెండు ఇచ్చారనుకోండి, ఏదో ఒకటి పెట్టండి. ఇతర గురించి తెలుసుకోవడం అభిరుచి, అలాగే వైఖరి కొందకు వస్తుంది. నెక్స్ట్ పట్టికను దోషరహితంగా చదవడం నైపుణ్యము, పట్టికను వ్యాఖ్యానించడం అవగాహన, శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం వినియోగం. సో ఒకసారి చూడండి, పట్టికను దోషరహితంగా చదవడం నైపుణ్యము, పట్టికను వ్యాఖ్యానించడం అవగాహన, శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానించడం వినియోగము. ఓకేనా? సో నెక్స్ట్ సంబంధాలను గుర్తించడం అవగాహన, పరస్పర సంబంధాల స్థాపన వినియోగము, సంబంధాల చిత్రీకరణ నైపుణ్యము. సో ఇక్కడ మొత్తం ఒకేలా ఉంటుంది, కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. సో సంబంధాలను గుర్తించడం అవగాహన, పరస్పర సంబంధాల స్థాపన వినియోగము, సంబంధాల చిత్రీకరణ నైపుణ్యం. సో ఇలా మీరు గుర్తుంచుకుంటే ఆన్సర్స్ ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, 98th క్వశ్చన్, నైపుణ్య లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఫస్ట్ వన్, విద్యార్థి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు. సెకండ్ వన్, తెలిసిన యథార్థాల నుండి సామాన్యీకరణ చేస్తాడు. థర్డ్ వన్, పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు. ఫోర్త్ వన్, సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుగొంటాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 99th క్వశ్చన్, సీత అనే విద్యార్థిని 1/2, 3/2, 5/2 మొదలగునవి సజాతి భిన్నాలకు ఉదాహరణలు అని తెలియజేసింది. అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం ఏంటి? ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ జ్ఞానము, ఫోర్త్ వన్ అభిరుచి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏంటి ఉదాహరణలు? ఏం చెప్పాను, ఉదాహరణలు వస్తే అది మనకి అవగాహన. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 100, లాస్ట్ క్వశ్చన్, వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది. సో ఫస్ట్ వన్, అనుమతులను రాబడతారు. సెకండ్ వన్, తగిన పద్ధతులను ఎంపిక చేస్తారు. థర్డ్ వన్, ఏమి జరగబోతుందో సూచిస్తారు. ఫోర్త్ వన్, సరైన సూత్రాన్ని సూచిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సూత్రాన్ని సూచించడం అనేది అవగాహనకు వస్తుంది. సో ఇది మనకి కాదు. అనుమతులు రాబడతారు, తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు, ఏం జరగబోతుందో సూచిస్తాడు. ఈ మూడు కూడా మనకి వినియోగ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలు. సో చాలా అంటే చాలా క్లియర్గా వివరించాను. లాస్ట్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో ఓపెన్ చేసి పెట్టుకోండి. సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు, మేడం గారు ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది, సో మాకు
ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి మళ్ళీ క్లాసెస్ అంటే మీకు ఎలా అవుతుందో లేదని. సో అందుకోసమే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను చేశాను. సో ఇటువంటి మరైన వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీలైతే కనీసం షేర్ చేయండి, నాకు మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.